The message on fruit bearing palm tree released by the Lord's servant Brother Bhak Singh on the evening of 14th November 1968 during the All India Holi Convocation held at Hebron, Hyderabad. The message translated into Telugu is the Lord's servant Brother Sumana Rao of Guntur and in Hindi by the Lord's servant Brother Lazarusen of Gujarat. Heavenly Father, Premagalinama Paraloku Tandri, God of grace, mercy and peace, Rupa, Kanikramu, Samadhanam Deva, our mighty and wonder-working God, Balamain 20 Adbhutakaram Chai Deva, blessed living and true God, Dhanyakaramaina Stutipatravin Jivamgala Deva, God of grace, mercy and peace, Rupayu, Kanikramu, Samadhanam Deva, whose mercies are sure, నీ కృపలు నిశ్చయమైనవి, హూజ్ కంపాషన్స్ ఫెయిల్ నాట్, నీ కనికరములు తప్పిపోవు, హూజ్ లవ్ ఇస్ ఇటర్నల్, నీ ప్రేమ నిత్యమైనది, హూజ్ పర్పసెస్ ఆర్ బియాండ్ అవర్ కంప్రిహెన్షన్, నీ ఉద్దేశములు మా గ్రహింపకంటే మించినవి, హూజ్ వేస్ ఆర్ పాస్ ఫైండింగ్ అవుట్, నీ మార్గములు అగమ్యములైనవి, హూజ్ నేమ్ ఇస్ వండర్ఫుల్, నీ నామం అద్భుతమైంది, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అవర్ సేవియర్ వన్స్ అగైన్ యు కమ్ అండ్ ఐ ఫీల్, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి నీ పాదములు చేరినాము. We believe thou hast something to say to all of us from thy word. మా అందరితో నీవు చెప్పేదానికి నీ వాక్యమును కొంత కలిగి ఉన్నావని నమ్ముతున్నాము. And we feel so unworthy to come in thy presence. నీ సన్నిధిలోనికి వచ్చుటకు మేము ఎంతో అయోగ్యులము. But thank thee for the precious blood which has made us worthy. యోగ్యులుగా చేసే నీ ప్రశస్త రక్తమును బట్టి స్తోత్రములు. In the manner of the precious blood we call upon thee. ప్రశస్త రక్తములోని సుగుణమును బట్టి మేము మొర పెట్టుకుంటున్నాము. And we call upon thee everyone. మాలో ప్రతి ఒక్కొక్కరి కొరకై మొర పెడుతున్నాము. When they are in the pandal outside. పందిరిలోనే గాని వెలపటన్నప్పటికీ. Even though very far away. చాలా దూరంగా ఉన్నప్పటికీ. They may come with any motive. ఏ ఉద్దేశంతో వచ్చినప్పటికీ. But we claim thy mercy and love and favor everyone. ప్రతి ఒక్కరి కొరకై నీ కనికరము ప్రేమ దయను కోరుతున్నాము. Lord show thy mercy as I name applies for everyone. ప్రవాని నామము అనువించవలసినట్లుగా ప్రతి వారి కొరకై నీ కనికరము కుమ్మరించుము. I don't allow anybody to empty from thy presence. నీ సన్నిధిలోని ఎవరు కూడా ఖాళీగా వెళ్లిపోకుండా చేయండి. By faith we rebuke the power of darkness. విశ్వాసంతో చీకటి శక్తులను గద్దిస్తున్నాము. By faith we confess the blood. మీ విశ్వాసంతో నీ ప్రశస్త రక్తము క్రిందికి వస్తున్నాము. Thou draw away every eye from man. మనుషుని మీద నుండి ప్రతి నేత్రము తిప్పివేయము. Thou make every eye to be fixed upon thee. ప్రతి నేత్రము నీపై నిలిపినట్లు చేయము. Only thy voice be heard. Only thy love be tasted. నీ స్వరం వినమనట్లు నీ ప్రేమ రుచించమనట్లు మాత్రమే చేయము. And our being here may please thee. మేము ఇక్కడుంటే నీకు సంతోషం కలిగించినట్లు చేయము. How many of us have we called upon thee? మమ్మల్ని మేము తగ్గించుకుని నీకు మొరపెట్టుకుంటున్నాము. Have we come to praise the Lord? నీ ప్రశస్త రక్తము కిందకు వస్తున్నాము. And pray in the name of the Lord your Savior. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమునందే ప్రార్థించి వేడుకుంటున్నాము. Psalm 92. కీర్తనలు 92. భజన సంగీత 92. Verse 12 and 13. 12, 13 వచనములు. 12 aur 13 pad. The righteous shall flourish like the palm tree, shall grow like a cedar in Lebanon. Those that be planted in the house of the Lord shall flourish in the courts of our God. నీతిమంతులు ఖర్జూర వృక్షములే మోవేదురు, లెబానోని మీద దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ధర్మీ లోక్ ఖజూర్ కి న్యాయ ఫులే ఫలేంగే ఔర్ లెబానోన్ కి దేవదార్ కి న్యాయ బడతే రహేంగే. వే యెహోవా కే భవన్ మే రోపే జాకర్ హమారే పరమేశ్వర్ కే ఆంగనో మే ఫులే ఫలేంగే. ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్ హోలీ కన్వోకేషన్ ది వెరీ సేమ్ వర్సెస్ ఆర్ బీయింగ్ బ్రాట్ టు అవర్ అటెన్షన్ ఆల్మోస్ట్ ఇన్ ఎవరీ గ్యాదరింగ్. ఈ సంవత్సరం యొక్క పరిశుద్ధ సమాజ కూట ప్రారంభం నుండి కూడా దాదాపు ప్రతి కూటములో ఈ వచనములు తిరిగి తిరిగి మన కొరకు తేబడుతున్నవి. జబ్ సే ఏ పవిత్ర సభా షురూ హుయి హై ఉసీ దిన్ సే కిస్ తరహ పవిత్ర ఆత్మా కే ద్వారా యహీ పద్ బార్ 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 హమారే సామ్నే లాయా గయా. నాట్ దట్ వి హావ్ ప్లాన్డ్ ఇట్ అవర్ సెల్వ్స్ బట్ యాజ్ వి ప్రే సమ్ హౌ అగైన్ అగైన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డస్ ఈ విధంగా మేము ముందుగా ఏర్పాటు చేస్తున్నాము కాదు గాని తిరిగి తిరిగి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ దే మాటలు మా హృదయంలో ఉంచుతున్నాడు. నాతో కోయ్ హమ్ అప్ని యోజన రాజకారిస్కో కర్తే రహే పర్ పవిత్ర ఆత్మ హమ్ సబోకు ఏకీ ప్రకార కా విచార్ బోజ్ దేతా చలా గయా ఇసీ పద్ కే ఊపర్. సో గాడ్ వుడ్ మేక్ ఏ మిస్టేక్. దేవుడు ఏలాంటి పొరపాటు చేయడు. పరమేశ్వర్ కవి గల్తీ నహీ కర్తా. ది హోలీ స్పిరిట్ ఇస్ ట్రైయింగ్ టు
bring to us the same message again and again. He must have a purpose and get a purpose. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి తిరిగి వర్తమానమును చెచ్చుట్లో ఆయన ఉద్దేశం ఒక గొప్ప ఉద్దేశం కలిగిన వాడైనాడు. పవిత్ర ఆత్మ ఇస్లియే బార్ బార్ ఏ సందేశా హమారే సామ్నే లాతా చలా గయా. इसका मतलब यही है कि उसके पीछे परमेश्वर का कोई बड़ा महान विचार छिपा हुआ है. So we humbly request you, please do not lightly treat these words of God. కనుక దయచేసి ఈ వచనములు దేవుని వాక్యములు తేలిగ్గా మీరు చూడొద్దని విధేయత్వం మనం చేస్తున్నాము. तो इसलिए हम बड़ी नम्रता से आपसे विनती करते हैं कि आप इस पद को हल्की सी बात ना समझे. Even though you may forget all what has been said any message, but don't forget these words. ఏ వర్తమానంలోనైనా ఏమి చెప్పినది మర్చిపోయినప్పటికీ ఈ మాటలు ఈ వచనం మాత్రం మర్చిపోవద్దు. హో సక్తా హై కి తమామ్ సందేశా మే జో కుచ్ కహా గయా ఆప్ భూల్ జాయే పర్ ఆప్ యే జో పద్ దియే గయే హై ఇస్కో ఆప్ నా భూలే. లెట్ ద హోలీ స్పిరిట్ రైట్ అండ్ గ్రేవ్ దీస్ వర్సెస్ అపాన్ యువర్ హార్ట్స్. పరిశుద్ధాత్మ ఈ మాటలు మీ హృదయంలో చెక్కినట్లుగా వ్రాయినట్లుగా చూడండి. పవిత్ర ఆత్మ ఖుద్ ఆప్కే హృదయ కి పట్రీ పర్ ఇస్ పదం కో లిఖ్ డాలే. నౌ యు గో ఆన్ సేయింగ్ బై ఫేత్ అగైన్ అగైన్ My loving God, my mighty God, will you kindly make my life this flourishing, fruit-bearing palm tree? Tirigi 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 padevunto meeru prabhuto vishwasanto cheppandi. O na premagala tandri dayagala tandri ee phalinchetvanti kharjura vrukshamale nannu kuda phalimpa cheyamani cheppandi. So aap khud lagatar ye prarthana karte chale jaiye. He premi parmeshwar, he dayalu parmeshwar, tu khud मेरे जीवन को इसी खजूर के पेड़ के समान फलदार बनाता चला जा ताकि मैं उन्नति और जयवंत और बढ़ता चला जाऊं. The answer to our prayer doesn't depend upon the length of prayer or the word we use in prayer. మన ప్రార్థనకు దొరికే జవాబు మనం ఏ మాటలు ఉపయోగిస్తున్నామో ఆ ప్రార్థన మాటలు బట్టి గాని ఎంత పొడిగాటి ప్రార్థన చేస్తున్నామో దాని మీద గాని ఆధారపడి ఉండదు. సో ఆప్కే ఇస్ ప్రార్థనా కే ఉత్తర్ మే జో ఆప్ जिस प्रार्थना को आप करेंगे any prayer. चाहे कोई प्रार्थना आप करते हैं It doesn't depend upon the length of prayer or the word in prayer. It depends on the faith. विश्वास समय ने आप प्रार्थना आदि आधार पड़ती ये नहीं कि आप कितनी लंबी प्रार्थना कर रहे हैं कितने शब्द दे रहे हैं पर ये प्रार्थना का आधार जो है विश्वास के ऊपर है. You find even a few broken words spoken by faith will bring better result than a very long prayer. విశ్వాసంతో మనం చెప్పిన కొద్ది మాటలు పొడిగాటి ప్రార్థన మంచి మంచి మాటలతో చేసిన ప్రార్థన కంటే ఎక్కువైన ఫలితం ఇస్తుంది. ఆప్ దేఖేంగే చాయ్ కితనే లంబీ ప్రార్థన కరే చాయ్ కితనే అచ్చే ఉత్తమ శబ్దం కో దే ఆప్ అగర్ థోడే శబ్ద విశ్వాస సాథ్ ప్రార్థన కరేంగే తో ఉస్కా ఉత్తర ప్రభు ఆప్కో దేగా. నౌ వి హంబ్లీ రిక్వెస్ట్ యు యు ప్రే బై సింపుల్ ఫేత్ యు డోంట్ రిమెంబర్ ద హోల్ వర్స్ జస్ట్ సే లార్డ్ వెరిఫై దై వర్డ్ ఆఫ్ సామ్ 92 And he was 13. కనుక మీకు విధేయత్వం మనం చేస్తున్నాం విశ్వాసంతో ప్రార్థించండి ఆ వచనాన్ని జ్ఞాపకం లేకపోయినా ప్రభా కీర్తనలు 92:12-13 నాలో రుజువుపరచు అని ప్రార్థించండి. సో ఆ విసిరా విశ్వాస్ కి సాథ్ ప్రభు సే ఇతనా హీ కేవల్ కహియే కి ప్రభు జీ యే భజన్ సంహితా 92 ఉస్కా 12 13 ఔర్ 14 మేరే జీవన్ మే కార్య కర్నే దే. అండ్ ఐ యామ్ ష్యూర్ వన్ డే యు ఫైండ్ దీస్ వర్డ్స్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఒకనాడు నీ జీవితంలో నెరవేరుట తప్పనిసరిగా చూసుకుని నేను నిశ్చయిస్తున్నాను. ఆర్ ముజే పక్కా భరోసా హై కి ఏక్ దిన్ యహీ పద్ ఆప్కే జీవన్ మే బడా గహరా కామ్ కరేగా. బికాజ్ గాడ్ ఆఫ్ లవ్ విల్ నెవర్ రిజెక్ట్ ఎనీ ప్రేయర్ అవర్ బై ఫేత్. ప్రేమగల దేవుడు విశ్వాసంతో చేసిన ఏ ప్రార్థన గాని నిరాకరించడు. జో ప్రేమీ పరమేశ్వర్ హై జో విశ్వాస్ కే సాథ్ ప్రార్థన కర్తే హై ఉస్ ప్రార్థన కో కభీ వో తుచ్ నహీ జాన్తా హై. హీ సేస్ ఇన్ జెరెమయా 33 అండ్ వర్స్ 3 Call unto me, and I will answer thee. Irmiya mupaymudu mullo naak marpetmu niyani kuttaram ichchadanu ani selavistunnaru. Aur isi tarah usne Irmiya 33:3 mein kaha hai, mujhse prarthna kar aur main teri sununga. Again he has said to us in Psalm 81 and verse 10, open thy mouth wide and I'll fill it. Yanavi kirtanlu 81:10 ఈ విధముగా సెలవిస్తున్నాడు. ఆ ఫిర్ వో మోరు బావుగా తిరుము నేను దాని నింపెదను. భజన సంహిత 81:10 మే కహా హై తు అప్నా ముహ్ పసార్ మే ఉసే భర్ దూంగా. హీ నాట్ టాకింగ్ అబౌట్ ఓపెనింగ్ మౌత్ వైడ్ ఫర్ రైస్ అండ్ అదర్ ఫుడ్. అన్నము లేక వేరే భోజన పదార్థాలు తినేదానికి నోరు బాగా తెరవమని
చెప్పడం కాదు కొరి కహతా హై కి కోయి చావల్ యా ఔర్ కోయి భోజన్ కే లియే ఆప్ అప్నా ముహ్ కో బహుత్ బడా పకోడే ఓపెన్ యువర్ మౌత్ వైడ్ ఫర్ దోస్ థింగ్స్ విచ్ విల్ మేక్ యువర్ జాయ్ ఫుల్ నీ సంతోషం పరిపూర్ణం చేయగలటువంటి వాటి కొరకై నీ నోరు బావుగా తెరువుము ఉన్ వస్తువు కే లియే ఆప్ అప్నే ముహ్ కో పసారే జిస్కే కారణ్ ఆప్కా ఆనంద్ పూరా హో జాయే అస్ యు ఫైండ్ ఇన్ జాన్ 16:24 యోహాన్ సువార్త 16:24 లో మనకి కనబడుతుంది జైసా పాతే యోనా ఉస్కా 16:24 పద మే లార్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇన్ జాన్ 16 హిదర్ టు హావ్ యు ఆస్క్ నథింగ్ ఇన్ మై నేమ్ ఇదివరకు మీరేమియు నా పేరుట అడగలేదు ఇస్రా ప్రభు కేతా 16 మే 16 అధ్యాయ యోహన్నా కే అబ్ తక్ తుమ్నే మేరే నామ్ సే కుచ్ నహీ మాంగా ఆస్క్ దట్ యువర్ జాయ్ మే బి ఫుల్ మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మాంగో తో పావోగే తాకి తుమారా ఆనంద్ పూరా హో జాయ్ కబి సావీర్ వర్స్ ఇస్ ఆన్ సాటర్డే ఈవినింగ్ శనివార సాయంకాలం అందు ఈ వచనం చూచినాం ఈ తమాం పద స్థలం కో శనివార కే సంధ్యా కే సమయం నే దేఖా కబి సాహౌ ది డిసైపుల్స్ హావ్ బీన్ ఆస్కింగ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ఇన్ హిస్ నేమ్ many thing in the past 3 years ravaini yesu christunu aa shishulaina varu anek samatram undi anek sangathulu adugutu vacharu kisra pichle tamam samay mein humne isko dekha ki chele prabhu ke is naam se 3 saal tak dekh rahe the yes many things bahut saaro unhone manga anek mein sangathulu adigaru you find that in luke 10 chapter verse 17 luka 10 17 lo unadi aap dekhiye luka 10 uske 17 pad mein but none of those things మేరే జాఫుల్ అయితే వాటిలో ఏది గాని వారి సంతోషం పరిపూర్ణం చేయలేదు ఇన్ తమాం బాతోం కే ద్వారా ఉన్కా ఆనంద్ పూరా నహీ హువా ఈవెన్ దో ఇన్ ద నేమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దే ఆర్ కాస్ట్ అవుట్ డీమన్స్ అండ్ హీల్డ్ సిక్ పీపుల్ దెన్ మెనీ గ్రేట్ థింగ్స్ వారు యేసుక్రీస్తు నామములో దయ్యములను వెళ్ళగొట్టారు అనేక రోగులను బాగు చేసినారు జో భీ ఉన్హోనే ప్రభు మసీహ్ కే నామ్ సే దుష్ట్ ఆత్మాఓ కో నికాలా కాఫీ రోగ్ కో ఉన్హోనే చంగా కియా బడే బడే అద్భుత కామ్ ఉన్హోనే కియా బట్ ఇట్ టోల్డ్ దెం క్లియర్లీ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ which you have seen will give you true joy meer chuchinatundi veetlo edi gaani meeku nidhamaina santosham ivadu ani cheppinaadu bahut aabriti se prabhu ne unko ye kaha tha ki in sari baaton ke dwara kabhi wo asli aanand jo hai wo tumko nahi mil sakta hai but it told them clearly in which way their joy can be full vaari santosham ye vidhamuga paripurnam kaagaladu से प्रभु ने उनको बताया था कि किस तरह से उनका आनंद पूरा होगा लूका 10 अध्याय और उसका 20 पद नाउ स्टैंडिंग इन दिस रिजास नॉट दैट द स्पिरिट्स आर सब्जेक्ट ऑन टू यू रादर रिजास Because your names are written in heaven. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుని వారితో చెప్పెను. తో భీ ఇస్సే ఆనందిత్ మత్ హో కి ఆత్మా తుమ్హారే వశ్ మే హై పరంతు ఇస్సే ఆనందిత్ హో కి తుమ్హారే నామ్ స్వర్గ్ పర్ లిఖే హై. Your names are written in heaven. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవి. తుమ్హారే నామ్ స్వర్గ్ పర్ లిఖే హై. Only then our Lord tells us our joy can be full appude maatrame mana prabhu cheppedi mana ikka santosham paripurnamavutundi ani jaisa prabhu ne kaha keval tabhi hamara aanand pura ho sakta hai otherwise we may see miracles we may hear sermons we may possess many things and acquire much in the world mari lekapoyinatlayite manam aneka adbhutalu chudochunu aneka prasangalu viniyundochunu anekamini manam kaligina varamai undochunu jayam bahut sandesha sune चाहे बहुत आश्चर्य कामों को हम देखें चाहे बहुत किसी संसार में हम प्राप्त कर लें अवर जाय वोंट बी फुल मानो संतोषम परिपूर्ण कालु मारा आनंद पूरा नहीं हो सकता है कैन यू से ट्रूथफुली एंड सिंसियरली दैट योर जॉय इज फुल नी संतोषम परिपूर्णमैंदनी यदार्थमगा निजमगा चपगलवा क्या आप बड़ी सच्चाई से और बड़ी विश्वासयुक्तता से कह सकते हैं कि आपका आनंद पूरा हुआ है यू फाइंड दी होल मैसेज ऑफ द बाइबल टुवर्ड दैट एंड ఈ బైబిల్లోని వర్తమానమంతా కూడా ఇదే దీనిలోనే కృతవచ్చబడింది తమాం జో పవిత్ర బైబిల్ శాస్త్ర కే సందేశా హై ఉస్కా అంత్ మే యహీ బతాతా హై సేమ్ వే యు ఫైండ్ దట్ ఇన్ ఫస్ట్ జాన్ ఎపిసోడ్ అదే విధముగా మోతి యోహాన్ పత్రిలో కూడా వ్రాయబడింది ఇస్ తరహ బతాతా పహలా యోహన్నా కే పత్రి మే అండ్ చాప్టర్ 1 మోతి అధ్యాయములో పహలా పద మే పహలా అధ్యాయ మే అండ్ వర్స్ 4 నాలుగవ వచనము ఉస్కా 4 పద మే దీస్ థింగ్స్ వి రైట్ ఆన్ టు యు దట్ యువర్ జాయ్ మే బి ఫుల్ మన సంతోషం లేక మీ సంతోషం పరిపూర్ణమటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము ఆర్ ఈ బాతే హమ్ ఇస్లియే లిఖతే హై కి
हमारा आनंद पूरा हो जाए योर जॉय मे बी फुल मी संतोषम परिपूर्ण तुम्हारा आनंद पूरा हो जाए एंड दैट्स व्हाई द वंडरफुल बुक द बाइबल द वर्ड ऑफ गॉड इज ब्रॉट टू अस थ्रू गॉड प्रॉफिट्स అందుకనే ఈ అద్భుత గ్రంథమైన బైబిల్ దేవుని ప్రవక్త ద్వారా మనకు తేబడినది ఇసిలియే ఈ బడా అద్భుత జో పుస్తక హై ఈ బైబిల్ శాస్త్ర హై పరమేశ్వర్ కా వచన హై తమాం నబియోం కే ద్వారా హమారే పాస్ తక్ పంచాయి గయి అవర్ జాయ్ మే బి ఫుల్ మన సంతోషము పరిపూర్ణం అవుటకై దాకి హమారా ఆనంద్ పూరా హో జాయ్ స్పైట్ ఆఫ్ ది అసలీ ట్రయల్స్ కామన్ టు మ్యాన్కైండ్ Our joy can be full. Manava jati ki sahajamga kaligetundi parishodhana unnappudigini mana santosham paripurnam kagaledu. Chahe manav jati ke liye kitne prakar ki pariksha ya parak aata bhi rahe to bhi hamara anand pura ho jayega. And the very same message brought upon the earth at the birth of Lord Jesus Christ. Ide vartamanam pravaina Yesu Kristu varu janminchinappudu devuni dootula dwara theyabadindi. Aur yehi sandesha prabhu masih ke janam ke samay स्वर्ग दूतों के द्वारा इस संसार में पहुंचाया गया परिशुद्ध ने लूक का वार्ता लूक सुसमाचार एंड सेकंड चैप्टर रेंड अध्याय दूसरा अध्याय एंड वर्स 10 पदीय वचन 10 पद एंड द एंजल सेड अनटू द पीपल देम फियर नॉट फॉर बिहोल्ड आई ब्रिंग यू गुड टाइडिंग्स ऑफ ग्रेट जॉय व्हिच शैल बी टू ऑल पीपल అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు महासंतोषकर वर्तमान तब स्वर्गदूत ने उनसे कहा मत डरो क्योंकि देखो मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ जो सब लोगों के लिए होगा नॉट ए मैसेज ऑफ एनी मैन यदि ये मनुष्य ने वर्तमान का ये जो संदेशा दिया गया कोई मनुष्य के द्वारा नहीं यदि परलोक तेवड़ी ये संदेशा स्वर्ग से आया एंड विल बी कन्वेड बाय द एंजल देवदूत द्वारा अंदित बढ़ती और स्वर्ग दूतों के द्वारा ये दिया गया एंड इट केम एट द टाइम ऑफ द बर्थ Lord Jesus in Bethlehem. Bethlehem lo pravain Yesu janminchinappudu aa sandarbhamlo evarini vartamanam. Aur ee sandesha us samay aaya jabki prabhu masih ka janam ka samay tha aur Bethlehem mein. And for all people. Idi prajalandari korakunu. Aur ee sandesha sab logon ke liye tha. As the angel said. Devadut cheppinattu. Jaise swargdoot ne kaha. Fear not. Bhayapadakudi. Mat daro. I bring you good tidings of great joy maha santoshakaramaina swartamanam nenu meeku teliyajeyuchunanu main tumhe bade aanand ka susamachar sunata hu which shall be to all people idigo pedalandariki nee kalugabovunu jo sab logon ke liye hoga great joy gopas maha santosham maan aanand all people ప్రజలందరికీ సబ్ మనుష్ గ్రేట్ జాయ్ ఆల్ పీపుల్ మహా సంతోషము ప్రజలందరూ మహానానం ఆ సబ్ మనుష్ జాతి కే దట్ మెసేజ్ కేమ్ విత్ అథారిటీ ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క అధికారంతో వచ్చిన వర్తమానం ఆర్ ఈ సందేశా పరమేశ్వర్ కే అధికార్ సే ఆయా సో డజంట్ మ్యాటర్ వాట్ మే బి అవర్ కండిషన్ యాజ్ ఎ సిన్నర్ బిఫోర్ గాడ్ దేవునిత మనం ఏ మన పాపము ఏ పాపిగా మన పరిస్థితి ఎట్లా ఉన్నప్పటికీని చాయ్ పాపి కే రూప్ సే పరమేశ్వర్ కి దృష్టి మే హం కిసి దశా మే హై క్యూ నా హో ఇవన్ అవర్ సిన్ మే బి లైక్ ఎ థిక్ డార్క్ బ్లాక్ క్లౌడ్ మన యొక్క పాపములు దట్టమైన నల్లటి మేఘం వలె ఉన్నప్పటికీని చాయ్ హో సక్తా కే హమారే పాప బహుత్ బడే ఘనే బాదల్ కాలే బాదల్ కే సమాన్ హో దెన్ లైక్ క్రిమ్సన్ మన యొక్క क्यों ना हो आदे में भी मोर देन द ग्रेन ऑफ द सैंड ऑर सी शोर समुद्र तीरों में इसके रेणु कंटे विस्तार समुद्र के किनारे जितने बालू हैं अनगिनत क्यों ना हो इवन देन स्क्रिप्चर सेज आवर जॉय कैन बी फुल अगर लेखन मन संतोषम परिपूर्ण मगन तो भी हम शास्त्र से पाते हैं कि हमारा आनंद पूरा हो जाएगा एंड दैट्स व्हाई यू फाइंड टुडे द सेम मैसेज being preached to people speaking more than 1,155 languages. అందుకనే ఈ దినమందు 1,155 భాషల్లో మాట్లాడే ప్రజలకు ఈ వర్తమానం అందించబడుతుంది. ఆ ఏ సందేశ తమాం దునియా మే హర్ ఏక్ భాషా మే 1,155 భాషా మే కహా జా రహా హై. Same message being given in the jail, in the leper asylum, sanatorium, among people uncivilized, civilized, high authority, low people, anywhere. ఖైదీల్లో, శాంటోరియంలో, కుష్ఠరోగుల మధ్యలో, ఉన్నత పదవిలో ఉన్న వారి మధ్యలో, ప్రతి
वर्तमान यही संदेश तमाम संसार के कोने कोने में, चाहे वो कोड़ी खाना है, चाहे कोई हॉस्पिटल है, चाहे कोई टीबी रोग के हॉस्पिटल है, चाहे और कोई स्थान है, ये संदेश कहा जा रहा है ऑल पीपल प्रजल अंदर सब मनुष्यों के लिए एंड दैट्स व्हाई आवर लॉर्ड डाइड अंदुकनी मन प्रभु चनिपोयिनवाडु इसीलिए हमारा प्रभु मरा बिफोर आवर लॉर्ड जीसस वाज बिट्रेड टू बी क्रूसिफाइड बाय जूडास यूदा वलन ద్రోహం చేయబడి అప్పగించ మన ప్రభు అప్పగించబడి సిలువ వేయబడక మునుపు యహూదా కే ద్వారా పకడా జానే సే పహలే క్రూస్ సే మర్నే సే పహలే ఎ వీక్ బిఫోర్ దట్ అవర్ లార్డ్ హస్ టోల్డ్ డిసిపుల్స్ త్రీ టైమ్స్ అట్ లీస్ట్ హౌ హి వాస్ గోయింగ్ టు సఫర్ అండ్ బి కిల్డ్ ఫర్ దేర్ సేక్ ఒక వారానికి ముందుగా కనీసం మూడు పర్యాయములు ఆయన ఏ విధంగా శ్రమపడి మరి చంపబడినాడు అనే సంగతిని వారికి చెప్పిన శిష్యులకు ఇసి విషయమే ప్రభు అప్నే చేలో సే కమ్ అజ్ కమ్ తీన్ బార్ పహలే సే బతా దియా థా కి కిస్ తరహ వో దుఖ్ భోగేగా ఔర్ ఉన్కే లియే మారా జాయేగా హావింగ్ హర్డ్ దట్ దియర్ లార్డ్ హూమ్ దే లవ్ సో మచ్ వాస్ గోయింగ్ టు బి డిస్పైల్డ్ అండ్ స్పెట్ అపాన్ అండ్ రివైల్డ్ అండ్ మాక్డ్ క్రూసిఫైడ్ వారు ఎంతగానో ప్రేమించిన తమ ప్రభు దూషించబడి నిందించబడి హింసించబడి ఉమ్మివేయబడి ఈ విధంగా అహింసించబడిన సంగతి విన్నప్పుడు ఆ సబ్ ఇతనా ప్రేమీ ప్రభు జో ఉన్కి ఇతనా ప్రేమ కర్తా థా ఉన్కే లియే ఖుద్ వో కోడే ఖానే కే లియే అప్నే ఆప్ థుక్వానే కే లియే మారే జానే కే లియే వో తయార్ హో గయా దే హర్డ్ దిస్ వర్డ్ బికేమ్ వెరీ సాడ్ ఈ మాటలు వారినప్పుడు ఎంతో దుఃఖముకులైనారు జబ్ ఉన్హోనే యే సబ్ సునా తో బా దుఃఖిత్ హువే కుడ్ అండర్స్టాండ్ దట్ దాని వారు గ్రహించలేకపోయినారు ఆర్ వో సమజ్ నహీ సకే వై షుడ్ డియర్ లార్డ్ With so much love and grace and compassion and mercy and goodness, suffer like this. Avarika Prabhu yanto prema kanikaramu manchi melu dayalatnu karintvaru yividanga enduku sampadali. Aur unke man mein ye prashn utha, itna premi Prabhu dayalu kripalu anugrahkari jo mamta se aur bahut hi prem se bhara hua hai, kyun aisa hamare liye dukh uthayega? Whosoever came to him. Was healed by him, blessed by him. ఎవరెవరు ఆయన దగ్గరికి వచ్చినారో వారు స్వస్థత పొందారు ఆశీర్వాదం పొందారు ఆర్ జో కే ఉస్కే పాస్ ఆయే వో చంగే హో గయే ఔర్ ఉన్కో ఆశీష్ మిలీ విత్ నో ఎక్సెప్షన్ ఏలాంటి కొరత లేకుండా ఎవరిని మిగిల్చకుండా ఇస్మే కోయి ఫరక్ నహీ రహా వెదర్ ఆర్ జూస్ ఆర్ సమైటన్స్ ఆర్ జెంటైల్స్ ఎనీవన్ హూ కేమ్ యూదులు గాని సమరయులు గాని అన్యులు గాని ఎవరు వచ్చినప్పటికీ చాయే ప్రభు కే పాస్ యూదీ ఆతే రహే చాయే వో సామరీ ఆతే రహే చాయే ఔర్ కోయి ఆతే రహే ఎస్ మెనీ యాజ్ టచ్ ఆయన ముట్టిన వారందరూ పరిపూర్ణముగా స్వస్థపడ్డారు జితనోనే స్పర్శ కియా సంపూర్ణ తీసే వే చంగే హో గయే యది సేయింగ్ టు డిసైపుల్స్ మై డిసైపుల్స్ నౌ ఐ యామ్ గోయింగ్ టు బి రివైల్డ్ అండ్ మాక్డ్ అండ్ స్పెట్ అపాన్ అండ్ క్రూసిఫైడ్ ఆయన ఎప్పటికీ ప్రభు చెప్తున్నాడు నా శిష్యులారా నేను ఎగతాళి చేయబడి దూషించబడి నిందించబడి ఉమ్మివేయబడి సరిపోనింటున్నాను అరే ప్రభు కే రా కి మేరే ప్రియ చెలో ఆ మే తమాం దునియా కే లియే దుఖ్ ఉఠాఉంగా మారా జాఉంగా కోడే ఖాఉంగా మేరే ఉపర్ థుకేంగే ఔర్ మే మరుంగా వాల్ చాల విచార విస్తులైనారు ఔర్ యే సున్కర్ బడే దుఖిత్ హో గయే ఉదాస్ హో గయే అవర్ లార్డ్ ఇస్ గోయింగ్ టు ది గెత్సెమనీ వేర్ హి వాస్ అబౌట్ టు బి బిట్రేడ్ బై జూడాస్ యూదా వలన అప్పగించబడబోయేటువంటి గెత్సెమనీకి మన ప్రభు వెళ్ళినాడు సో ప్రభు గెత్సెమనీ కి తరఫ జా రహా థా జహాన్ పర్ యహూదా కి ద్వారా పకడా జాయేగా యాజ్ హి వాస్ వాకింగ్ ఆన్ ద నారో పాత్ గెత్సెమనీ హి స్పేక్ వెరీ స్లోలీ అండ్ లవింగ్లీ దీస్ వర్డ్స్ ఆయన గెత్సెమనీ పోయేటువంటి చాలా ఇరుకైనటువంటి దారి గుండా వెళుతున్నప్పుడు ఎంతో ప్రేమతో మౌనముగా మెల్లగా చెప్పింటున్నాడు ఓ సుఖమయ మార్గ మే సే హోకర్ జబ్ గెత్సెమనీ కి తరఫ ప్రభు ఆగే బడ్ రహా థా బడే ప్రేమ సే बड़े धीमी आवाज से इन तमाम शब्दों को अपने चेहरों से कहा As he walked, he talked. ఆయన మాట్లాడుతుండగా ఆయన నడుస్తుండగా మాట్లాడినారు ఆర్ చల్తా చలా జా రహా థా ఆర్ ఇన్ తమామ్ బాతో కో కహతా రహా ఇట్ వాస్ రికార్డ్ ఇన్ జాన్ 14 దెన్ 15 అండ్ 16 యోహాన్ సువార్త 14 15 16 లో ఈ మాటలు వ్రాయబడినవి ఆర్ ఉస్కే కహవే తమామ్ జో శబ్ద థే యోహన్నా 14 15 ఆర్ 16 అధ్యాయ మే లిఖ్ డాలా గయా అల్లాహ్ న్యూ దేర్ థాట్స్ ఆఫ్ సాడ్నెస్ That's why he speaks such a way. Prabhu, var vicharam to kune talampu lirigina varai, ee vidanga varto matladutunnaru. Prabhu unke dukham ko jana aur jaan boojhkar ye tamam shabd unke kahe. Then he is saying that in John 15 verse 11. Yohan swartha 15 11 lo kuda prabhu ye maat cheptunnaru. Aur Yohanna 15 adhyay aur uske 11 pad mein prabhu unko ye kaha. These things
Have I spoken unto you that my joy might be fulfilled in you and that your joy may be full? Me yandu na santosham undavalaniyu, me santosham paripurnam kavalaniyu, ee sangatam meeto cheptunanu. Maine ye baatein tumse isliye kahi hai ki mera aanand tumhe bana rahe aur tumhara aanand pura ho jaye. What things? Ye sangatalu. कौन सी बातें थी? That thing which is spake about his suffering and about his reproaches for their sake. अवार निमित्तमाई आयन पंदवे सेमलु आयना निंदलु आविष्यमाय चेप्तुनारु. ये उन तमाम विषय में जो पहले से प्रभु ने कह चुका था कि किस तरह वो दुख उठाएगा, किस तरह वो तमाम क्लेश का सामना करेगा और उनके लिए मारा जाएगा. They were saying, God, why should you suffer? वालंटर प्रभु नीवेन्दु की सेवा पड़ाली. वो अपने मन में कहते, प्रभु तू क्यों इन तमाम दुखों को उठाएगा? नीवा सिंह आयन इंटनारु. और वो कहता था, दीज थिंग्स हैव आई स्पोकन अन टू यू दैट माय जॉय माइट कम इन टू यू एंड दैट योर जॉय मे बी फुल. नायन मी यंदु ना संतोषम उंडवलनियु मी संतोषम परिपूर्ण कावलनियु ई संगत मीतो चेप्पुचुनानु. मैंने ये बातें तुमसे इसलिए कही है कि मेरा आनंद तुम में आ जाए और तुम्हारा आनंद पूरा हो जाए. So the birth of Lord Jesus, the same message. प्रभु यीशु क्रिस्त जन्मించినప్పుడు अदे वर्तमान. प्रभु के जन्म के समय वही संदेशा. And before the crucifixion, the same message. आयन सिलो वेयबड़कन कूडा अदे वर्तमान. और क्रूस में जाने से पहले वही संदेशा. Your joy may be full. नी संतोषम परिपूर्णमगुटकै. ताकि तुम्हारा आनंद पूरा हो जाए. Yet you find his apostles giving same message. After he went to heaven, ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అపోస్తలైన వారు ఇదే వర్తమానం ఇస్తూ వచ్చారు. ఆర్ జా ప్రభు స్వర్గ చలా గయా ప్రేదర్ భీ యేహీ సందేశా దియే. ఫిలిప్పీయులు 4:4. ఫిలిప్పీ పత్రిక 4:4. ఫిలిప్పీ ఉస్కే 4:4. Rejoice in the Lord always. Again I say rejoice. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. मरला चेप्पुदनु आनंदिंचुडी. प्रभु में सदा आनंदित रहो. मैं फिर कहता हूँ आनंदित रहो. अगेन आई से रिजॉइस. मरला चेप्पुदनु आनंदिंचुडी. फिर मैं कहता हूँ आनंदित रहो. हेवनली जॉय. परलोक संतोष. स्वर्गीय आनंद. स्पिरिचुअल जॉय. आत्मीय संतोष. आत्मिक आनंद. ग्रेट जॉय. गप्प संतोष. महान आनंद. एंड जॉय फॉर ऑल पीपल. प्रजलंदरिकी कलिगे संतोष. ये आनंद सब मनुष्यों के लिए. जॉय फॉर यू. जॉय फॉर मी. नी करुक संतोषमु ना करुक संतोषमु. ये आनंद आपके लिए. ये आनंद मेरे लिए. जॉय फॉर सुवर्ण राव. सुवर्ण राव करुक संतोषम. ये सुवर्ण राव के लिए आनंद. जॉय फॉर लाजर सेन. लाजर सेन करुक संतोषम. लाजर सेन के लिए आनंद. हां यीशु पादम. यीशु पादम संतोषम. यीशु पादम के लिए. हरि पादम. इनका ये पादम कहना चाहे कोई पादम. सेम जॉय. इदे संतोषम. वही आनंद. But there are some people. ऐते कौन-कौन नारु? कोई लोग हैं? दिल्ली मिजुरेबल. यंतो दुखंगा उन्चारु. बिचारे बड़े दबे हुए हैं. Doesn't matter what they eat, what they drink, what they wear on. Very very long face. यंतो ये मिदिन ना सरे, ये मित्रागन ना सरे, ये मित्रंस कुना सरे. बड़ीगा आच मुक्कम बिच कुन्चारु. चाहे वो कुछ खाए, चाहे वो कुछ पहने, चाहे वो कुछ करे, बड़ा लंबा शकल बनाकर घूमते. They might say, it's not my fault. My face is like that. ना तप का कह तो सकते हैं कि भाई ये मेरा क्या कसूर है, मेरा शकल ही ऐसा ही है. My mother gave me such a face. ना थल्ली चार मुकमिचने अंचार. मेरी मामा ने ये शकल मुझको दे दी है. No doubt, as a natural man, you won't have a good face. इसमें प्रकृति समान व्यक्ति का मंच मुकमण दे. हो सकता है कि स्वाभाविक रीति से आपके पास कोई खूबसूरती है नहीं. No, such a guy won't come by any natural human worldly qualification or possession. మానవికమైనటువంటి స్వాభావికమైనటువంటి యోగ్యత వల్ల గాని మరి ఉన్నదాన్ని బట్టి గాని అటువంటిది రానే రాదు. ఏ కోయి తమాం సంసార్ కే జ్ఞాన్ కే ద్వారా యా సంసార్ కే కోయి బహుత్ హి జ్యాదా ధన్ దౌలత్ ప్రాప్త్ కర్నే కే ద్వారా ఆనంద్ నీ మిల్తా హై. జాయ్ కమ్స్ బై బీయింగ్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో నాటబడు ద్వారా ఆ సంతోషం కలుగును. ఏ ఆనంద్ పరమేశ్వర్ కే భవన్ మే రోపే జానే హి కే ద్వారా ఆతా హై. నౌ వాట్ థింగ్స్ జనరల్లీ స్పీకింగ్ గివ్ యు సమ్ జాయ్. సామాన్యంగా మాట్లాడితే ఏవి మీకు కొద్దిగా సంతోషం కలిగించగలవు? సాధారణ రీతి సే కోయి వస్తువు ఐసే జో క్యా ఆనంద్ దేతా హై. టూ థింగ్స్. రెండు సంగతులు. దో ఖాస్ బాతే హై. సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ. విజయము అభివృద్ధి. ఏ విజయ ఔర్ ఉన్నతి. వెనెవర్ యు మైట్ హావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ద స్కూల్ ఆర్ యూనివర్సిటీ, యు గాట్ సమ్ హ్యాపీనెస్. స్కూల్ లో గాని కాలేజ్ లో యూనివర్సిటీ లో ఏదైనా పరీక్ష పాస్ అయితే కొంత సంతోషం కలుగుతుంది. జవాబ్ స్కూల్ మే యా కాలేజ్ మే యా యూనివర్సిటీ మే పాస్ హో జాతే హై ఆప్కో కిసి హద్ తక్ ఆనంద్ మిల్తా హై. వెన్ యు వన్ ఎనీ రేస్
you got some medals, you got a joy. ये पंद्रह गेलिस्ते मेडल वी गोप संतोष जब आप दौड़ में पार हो जाते हैं जब आपका मेडल मिल जाता है आपको किसी हद तक कोर्ट केस यू गॉट सम जॉय कोर्ट केस लो गेलते संतोष जब कचेरी में आप जीत जाते हैं आपको किसी हद तक आनंद मिलता है यू गॉट प्रमोशन यू गॉट सम जॉय अपने उद्योग पैक वस्ते मैं कुछ संतोष आपकी तरक्की होती है आप आनंद पाते हैं सिमिलरली अदे विधमगा इसी तरह से यू बिकम प्रॉस्परस Your income does increase, land does increase. Get some more joy. अपनी अभिवृद्धि पंडी नी रावण एक कोई नी भूमि एक कोई थे कुछ संतोष और देखेंगे इसी तरह से जब आपका तनखा कहीं ज्यादा मिल जाए या आपकी जमीन जायदाद बढ़ जाए तो आपको किसी हद तक आनंद होता है plenty of land or building or property some joy comes in ento bhoomi enno kattadamulu ento aasti unte koncham santosham galugutundi yadi aapke paas kaafi zameen ho jaye ya bade bade imarat makan mil jaye to aapko aanand mil jata hai par these joys won't last long aithe ee santosham le ekku kaalam undeyi kaadu ha ye sach hai par aisa aanand hamesha ke liye nahi rehta only for a short period venni koddi kaalam varake untavi keval thode samay ke liye maybe for a few days or a few weeks కొన్ని వారంలో కొన్ని నెలలో మరికొన్ని సంవత్సరంలో అంతకంటే ఎక్కువ కాదు హో సక్తా యే థోడే దిన్ కే లియే థోడే హఫ్తే కే లియే థోడే మహీనే కే లియే యా థోడే సాల్ కే లియే బట్ దిస్ జాయ్ సచ్ జాయ్ నో మ్యాన్ కెన్ టేక్ ఫ్రమ్ యు అయితే చెప్పని ఈ సంతోషము ఏ మనుషుడు మీ ఇద్దరు నుండి తీసివేయలేడు బార్ యే జో ఆనంద్ హై యే ఆనంద్ కో యావ్సే చీన్ నహీ సక్తా హై సింజాన్ గాస్పెల్ పరిశుద్ధ యోహాన్ సువార్త చివరి భాగం అండ్ యువర్ జాయ్ నో మ్యాన్ టేకెత్ ఫ్రమ్ యు మీ సంతోషమును ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు ఔర్ తుమారా ఆనంద్ కోయి తుమ్సే చీన్ నా లేగా అసలీ జాయ్ విల్ గో అవే వెన్ ది కండిషన్ చేంజ్ భూ సంబంధమైనటువంటి సంతోషములు పరిస్థితులు మారిపోతుండగా అవి కూడా వెళ్ళిపోతాయి హో సక్తా జబ్ పరిస్థితియా బదల్ జాయ్ తో ఆప్కే తమామ్ జో దునియా కా ఆనంద్ హై వో చలా జా సక్తా హై యువర్ ఎనిమీ కెన్ టేక్ అవే యువర్ జాయ్ నీ శత్రులు నీ సంతోషమును తీసివేయగలరు ఆప్కే దుష్మన్ ఆప్కే ఆనంద్ కో చీన్ సక్తా హై బై స్పీకింగ్ ఇల్ అబౌట్ యు ఆర్ డూయింగ్ సమ్ హార్మ్ టు యు దే టేక్ అవే యువర్ జాయ్ నీ విషయమై చెడుగ్గా మాట్లాడి నీకు హాని చేయడం వలన నీ సంతోషాన్ని తీసివేయగలరు యా ఆప్కు కోయి బురా శబ్ద కహే యా ఆప్కే విరుద్ధ మే కోయి కుచ్ కహే తో ఆప్కా ఆనంద్ చలా జాతా హై యువర్ ఫ్రెండ్స్ మై బి ట్రేల్ విల్ టేక్ అవే యువర్ జాయ్ నీ స్నేహితులు ద్రోహం చేసి నీ సంతోషాన్ని తీసివేయగలరు ఆప్కే ప్రేమిజన్ ఆప్కే విరుద్ధ మే జబ్ హో జాతే హై ఆప్కా ఆనంద్ చలా జాతా హై యువర్ చిల్డ్రన్ బికమింగ్ అన్థాంక్ఫుల్ కెన్ టేక్ అవే యువర్ జాయ్ మీ పిల్లలు కృతజ్ఞత లేని వారై మీ సంతోషమును తీసివేయవచ్చును జబ్ ఆప్కే బచ్చే ధన్యవాదీ నహీ హోతే ఆప్కే సామ్నే తో ఆప్కా ఆనంద్ చలా జాతా హై సిమిలర్లీ యువర్ మదర్ లా can take away your joy apne mi attal guda mi santoshan tisvegalaru isi tarah se aapki saas aapke aanand ko le sakti hai some man some woman can take your joy away ye purushdo ye striyo mi santoshamu tisvegalaru koi purush koi stri aapke aanand ko chhin sakta hai health fails aap hi fail jaa goes away aarogyam poyinappudu anni tappoyinappudu santosham kuda vellipothundi ya tandrushti chali jaye ya bimar pad jaye to aapka aanand chala jata hai any disappointment can take away joy ye nirutsaham nirasha kaligina నీ సంతోషం తీసివేయగలరు ఔర్ కితనే ప్రకార్ కి నిరాశా ఆప్కే ఆనంద్ కో లే సక్తి హై బట్ దిస్ జాయ్ ఇస్ హియర్ అయితే ఇక్కడ చెప్పని ఈ సంతోషము బార్ ఏ ఆనంద్ కి విషయం యాబర్ కా గయా నో మ్యాన్ టేక్ ఇట్ ఫ్రమ్ యు ఏ మనుషుడును మీ యొద్ద నుండి తీసివేయలేడు ఓయ్ మనుష్ తుమ్సే ఆనంద్ చీన్ నహీ సక్తా లార్డ్ హి హింసెల్ఫ్ ఇస్ సేయింగ్ దిస్ వర్డ్ ప్రభు తానే ఈ మాటలు చెప్తున్నాడు గబు కే ఖుద్ కే కహే వే యే శబ్ద హై హావ్ యు టోల్డ్ దెం ఇన్ జాన్ 15 అబౌట్ ఫుల్ జాయ్ యోహాన్ 15వ అధ్యాయంలో సంపూర్ణ సంతోషం విషయమై చెప్పిన తర్వాత उसने कहा यहोना के 15 अध्याय 11 पद में कि तुम्हारा आनंद पूरा हो जाए नाउ वी डिफाइन द सेम जॉय इन चैप्टर 16 16वें अध्याय में अदे संतोष उनका विवरिस्तुनाडु अब ये 16 अध्याय में इसी आनंद के बारे में कहता है योर जॉय नो मैन टेक इट फ्रॉम यू मी संतोषमन एवडनु मी यद्द नुंडी తీసివేయడు ये आनंद कोई तुमसे छीन नहीं सकता एट दैट टाइम द डिसिपल लुकिंग वेरी वेरी सैड आ समयानिकी शिष्य एंतो विचारंगा कनबडुतुनाडु उस समय ये जो चेले थे बड़े बेचारे दुखी दिखते थे लॉर्ड वाज सेइंग అయితే ప్రభు అంటున్నాడు ప్రభునికి కేదా తా పరిమందో ఐ హావ్ బీన్ విత్ యు ఆల్ ది ఇయర్స్ ఇన్ని సంవత్సరములు నేను మీతో కూడా ఉన్నప్పటికీని యో బి మే తుమారే సాత్ సాత్ ఇన్ తమామ్ సాలమే సాత్ హూ యస్ సఫర్డ్ విత్ మీ అండ్ బీన్ విత్ మీ మీరు నాతో శ్రమపడ్డారు నాతో కూడా ఉన్నారు తుమ్ మేరే సాత్ దుఖ్ ఉఠాయ హర్ ప్రకార్ కి దశా మే గయే బట్ సో ఫార్ యో జాయ్ నాట్ ఫుల్ అయితే ఇంతవరకు మీ సంతోషం పరిపూర్ణం కాలేదు సో యా తక్ తుమారా ఆనంద్ పూరా నహీ హువా నౌ హి సేస్
आयत इपड़ अंटुन्नाडु अला वो कहता है आई लव यू सो मच मिम्मल्नि एंतो नेनु प्रेमिस्तुन्नानु मैं तुमसे बहुत ज्यादा प्रेम करता हूं एंड दैट्स व्हाई आई वांट योर जॉय टू बी फुल अंदुकने मी संतोषम परिपूर्ण कावालनि कोरुतुन्नानु इसलिए मैं चाहता हूं कि तुम्हारा आनंद पूरा हो जाए एंड फॉर दैट पर्पस आई मस्ट डाई इन योर स्टेड तुम्हारे कारण मुझको मरना होगा और तुम्हारे लिए मुझको जीवित होना पड़ेगा अपड़ी आटो मर्म तो कुछ गूढ़ी ये शब्द जो प्रभु ने कहे उनके लिए तो बड़ा भेद की बात थी How can by his suffering like this way? ఆయన ఈ విధంగా శంపడం వలన ఎట్లు మన యొక్క సంతోషం పరిపూర్ణం అవుతుంది కేసే ప్రభు తమాం సంకటం అందర్ మే సోకర్ జాయేగా హమారే లియే ఔర్ హమారా ఆనంద్ పూరా హో జాయేగా నౌ వెన్ యు ఆర్ సేయింగ్ దిస్ వర్డ్ అవర్ హార్ట్స్ ఆర్ సో సాడ్ ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు కూడా మా హృదయాలు దుఃఖంగానే ఉన్నవి యా ప్రభు తమాం సభ్యులకు కహ రహా హై కి హమారా హృదయ ఇత్నా దుఃఖిత హో గయా హి ఇస్ సేయింగ్ నౌ యు ఆర్ టెల్లింగ్ us యు విల్ బి స్పాట్ అపాన్ అండ్ రివైల్డ్ అండ్ స్కర్డ్ And then she killed. But you are saying, you are making your face ugly, you are doing this, you are doing that, you are doing this, you are doing that. And all these things, the Lord has said that people will hurt me, they will kill me, and they will fall on my head, and they will die. So they were saying, "Warantinaru." They were saying, "So far you haven't suffered yet that way." In that way, even though you have suffered, you have not suffered. In that way, 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 you have not suffered. How much more sad we will be. మరి నీవు క్షమపడను చూస్తే ఇంకా ఎంత దుఃఖం మాకు కలుగుతుంది ఔర్ జబ్ హమ్ ఖుద్ దేఖేంగే కి ప్రభు ఇత్నా దుఃఖ ఉఠా రహా హై తో హమ్ కిత్నా నీ దుఃఖిత హో జాయేంగే How can we bear you being spat upon for our sake, scourge for our sake, and kill for our sake? మా నిమిత్తమై ఉమ్మి వేయబడి మా నిమిత్తమై కోడాలతో కట్టబడి కొట్టబడి మా నిమిత్తమై చనిపోతే మేము ఎట్లా చూచి భరించగలం హమారే లియే లోగ్ తుజ్ పర్ థుకేంగే హమారే లియే లోగ్ తుజ్కో కోడే మారేంగే హమారే లియే తుజ్కో మర్ జానా పడేగా కైసే హమ్ ఇస్ బాత్ కో సహ సక్తే హై లార్డ్ హౌ కెన్ వి ఎవర్ టాలరేట్ సచ్ ఎ థింగ్ ప్రభు ఇటువంటి మేము ఎట్లా సహించగలం ప్రభు జీ కిస్ తరహ ఇన్ సారీ బాతో హమ్ సహ సక్తే హై యు ఆర్ సేయింగ్ బై యువర్ సఫరింగ్ అవర్ జాయ్ విల్ బి ఫుల్ నీవు చెప్తున్నావు నీ శ్రమ వలన మా సంతోషం పరిపూర్ణం అవుతుంది అని ప్రభుజీ తో కహ రహా హై తేరే దుఃఖ ఉఠానే కే కారణ హమారా ఆనంద్ పూరా హో జాయ్ లార్డ్ దీస్ వర్డ్స్ ఆర్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ ప్రభువా ఈ మాటలు మా గ్రహింపుకు మించిపోయినవి ఓ ప్రభుజీ ये तमाम शब्द जो है हमारे समझ के परे हैं That's quite true. इदि निजमे ये बिल्कुल सच है You will never know. The meaning of these words only with your own intellectual human wisdom. నీ మానసికమైన తెలివితేటల వలన నీ ఎవరైన సరే వీటిని గ్రహించుకోలేవు కవియ अपने दिमाग की बुद्धि के द्वारा ज्ञान के द्वारा इन तमाम बातों को जान नहीं सकते हैं It's only spirit of God coming into you will give you the divine wisdom to know these meaning దేవుని ఆత్మ నీలోనికి రావడం వలన వీటి అర్థం తెలుసుకుంటకై దైవ జ్ఞానం నీకు దయచేయను కేవలం పరమేశ్వర్ కి ఆత్మ జో అందర్ ఆయేగా వోయి ఆపకో స్వర్గీయ జ్ఞాన ఔర్ బుద్ధి దేగా తబ ఆప్ సమజ్ సక్తే నౌ వి ఫైండ్ ఆఫ్టర్ అవర్ లార్డ్ రోజ్ అగైన్ మన ప్రభు తిరిగి లేచిన తర్వాత హమ్ దేఖ్తే హై కి ప్రభు మసీహ్ కే జీఉట్నే కే బాద్ ద వెరీ సేమ్ పీపుల్ హూ వర్ ఆర్గ్యూయింగ్ విత్ హిమ్ బిఫోర్ అంత ముందు ఆయన తో వాదిస్తున్నటువంటి ఆ ప్రజలే ఏ వోయి లోగ్ థే జో ఉస్కే పెహ్లే ఉస్కే సాత్ తర్క్ వితర్క్ కర్తే థే దే బికేమ్ మాకీ మెన్ వాళ్ళు ఎంతో బలాఢ్యులైనారు యే బడే బడే సామర్థ్య ఆది బన్ గయే అండ్ దే ఆల్సో బిగన్ టు సఫర్ వెరీ వెరీ జాఫుల్లీ వారు ఎంతో సంతోషంగా శ్రమ పెట్టుకు మొదలు పెట్టినారు ఆ రోజు బడే ఆనంద్ కే సాత్ తమాం దుఃఖ సంకట్ కు ఉఠానే లగే అక్షయ అపోస్తలు అపోస్తల కార్యములు ప్రయత్నం కే పుస్తక అండ్ చాప్టర్ 4 నాలుగవ అధ్యాయం చార అధ్యాయ అండ్ వర్స్ 13 13వ వచనం దే రాపత్ వెన్ దే సా ద బోల్డ్నెస్ ఆఫ్ పీటర్ అండ్ జాన్ అండ్ పర్సీవ్డ్ దే వర్ అన్లర్న్డ్ ఇవెన్ మెన్ దే మార్వెల్డ్ అండ్ దే టు నౌ దే హావ్ విత్ జీసస్ వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారి విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఏస్తో కూడా ఉండిన వారిని గుర్తెరిగింది జబ్ ఉన్నే పత్రస్ ఔర్ యోహన్నా కే యావ్ దేఖా ఔర్ యే జానా కి వే అన్పఢ్ ఔర్ సాధారణ మనుష్య హై తో అచంబా కియా ఫిర్ ఉన్కో పహచానా కి వే యీషు కే సాత్ రహే థే దే వర్ అన్లర్న్డ్ మెన్ వారు చదువులేని వారు బడే మూర్ఖ లోగ్ థే కామన్ ఫిషర్మెన్ సామాన్యమైనటువంటి జాలర్లు సాధారణ మచ్వే థే నౌ ఆల్ దీస్ మెన్ ఆఫ్ హోల్ జెరూసలేం
look at them. मरी यरूशलेम में फलंदर वीलवाई स्तुति आ रही हूँ. यरूशलेम के तमाम लोग उनकी तरफ देखने लगे. They wondered. वाल आश्चर्य पर बड़ा चम्मा किया. How can this man come so bold and so brave and so full of joy? मरी ये मनुष्य लोग ये करे. यंत धैर्यवंत लोग साहस में गली निवारू. यंत धैर्यवंत जट लगा गली निवारू. बड़ा चम्मा गली निवारू. ये जो तमाम लोग हैं इतने हिम्मत वाले इतने दिलेर इतने साहसी कैसे हो गए? They have no fear. वारी भय में ले दू. जरा भी इनके अंदर में डर नहीं है. They know we have power to kill them, power to imprison them. Yet they are so bold. వాళ్ళని చంపడానికి మాకు అధికారం ఉంది, ఖైదులు వేయడానికి అధికారం ఉంది. అది తెలిసి కూడా ఎంతో ధైర్యంగా ఉన్నారు. హమ్ జాన్తే హమారే పాస్ వో శక్తి హై కి హమ్ ఇన్కో నాష్ కరే, ఇన్కో మార్ డాలే, తో భీ దేఖతే హై ఇన్కే పాస్ కిత్నీ సాహస్ ఔర్ ఆనంద్ హై. చాప్టర్ 5 అపోస్తుల కార్యములు 5 8 5 అధ్యాయ అండ్ వర్స్ 41 41 వచనము. అండ్ దే డిపార్టెడ్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఫియర్సింగ్ దే వర్ కౌంటెడ్ వర్ది సఫర్ షేమ్ ఫర్ ది నేమ్. ఆ నామ కొరకు అవమానం పొందుటకు పాత్రలు నియంత్రమైనందున वारी संतोषिंचुतु महासभ यट नुंडी वेल्लिपोयिरी. वे इस बात से आनंदित होकर महासभा के सामने से चले गए कि हम उसके नाम के लिए निरादर होने के योग ठहरे. दे वार रिप्रोच, दे वार शैटर्ड, दे वार डिस्पाइज, दे रिजेक्टेड. वार अवमान पत्रबनारु, बेदरिंतबनारु, सुनीकरिंतबनारु, निराकरिंतबनारु. ये इनके लिए निरादर किए गए, अयोग ठहरे, नकारे गए, तुच्छ जाने गए. बदर जासिंग आयने गानी संतुष्ट नारु. दिस पर भी ये बड़े आनंद मना रहे हैं. दे हैव नो मनी. वारिक डब्बू ले दू. पैसा इनके पास नहीं. नो बिल्डिंग नो होम. वारिक इल्लु ले दू, कच्चड़म ले दू. ना कोई घर था, ना तो कोई बिल्डिंग था. एंड ऑल द ज्यूज एज ए नेशन आर अगेंस्ट देम. यहूदीलंदरू जनांगमगा वारिक व्यतिरेकमगा उनारु. ये तमाम यहूदी जाति के रूप में दुश्मन थे उनके. व्हेनेवर दे वेंट दे आर बीइंग रिप्रोच for the name of Lord Jesus Christ. వారు ఎక్కడ పోయినప్పటికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామనిమిత్తమై నిందించబడ్డారు. జా కహీ వే గయే ప్రభు మసీహ్ కే నామ్ సే నిందా ఉఠాతే రహే. Acts chapter 13. అపోస్తుల కార్యములు 13. ప్రేత్ కే 13 అధ్యాయ. And he was 52. 52వ వచనం. Acts 13. అపోస్తుల కార్యములు 13. ప్రేత్ 13. And the disciples were filled with joy and with the Holy Ghost. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఔర్ చెరే ఆనంద్ సే ఔర్ పవిత్ర ఆత్మా సే పరిపూర్ణ హోతే రహే. వెన్ ఎప్పుడు గాబ్ వెన్ దే వర్ హేటెడ్ అండ్ ప్రోసిక్యూటెడ్ అండ్ ఎక్స్పెల్డ్ వారు ద్వేషించబడి హింసించబడి వెళ్ళగొట్టబడినప్పుడు. జబ్ యే సతాయే గయే లోగ్ ఇన్కో ఘృణా కర్నే లగే జబ్ తుచ్ జానే గయే. వర్స్ 50 యావే వచనం. 50 వర్స్. ఫర్ ద జూస్ స్టడ్ అప్ ది డివౌట్ అనేబుల్ విమెన్ అండ్ ద చీఫ్ మెన్ ఆఫ్ ద సిటీ. And they persecuted against them, Paul and Barnabas, and expelled them out of their coast. యూదులు భక్తి మర్యాదలగల స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. పరంతు యూదులనే భక్త్ ఔర్ కులీన్ స్త్రీలకు ఔర్ నగర్ కే బడే లోగోకు ఉక్సాయా ఔర్ పౌలుస్ ఔర్ బర్నబాస్ పర్ ఉపద్రవ కర్వాకర్ ఉన్హే అప్నే శివానో సే నికాల్ దియా. దిస్ మెన్ చీఫ్ మెన్ విమెన్ ఆల్ గాట్ టుగెదర్ They began to crush them, abuse them, and expel them. ఈ ప్రముఖులు ఈ మర్యాదగల స్త్రీలు అందరూ లేచి ఒక్కటిగాయి వారిని దూషించి శపించి వారిని వెళ్ళగొడుతున్నారు. ये तमाम जो लोग थे, बड़े बड़े कुलीन स्त्री और पुरुष थे, उनको किस तरह निंदा करके उनको उनके ऊपर उपद्रव करके वहां से उनको निकाल दिया. What happened? ఏం జరిగింది? యాహోవా they were filled with joy and the Holy Ghost. వారు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నింపబడినారు. ఔర్ యే చెలే ఆనంద్ సే ఔర్ పవిత్ర ఆత్మా సే పరిపూర్ణ హో గయే. ఇది హెవెన్లీ జాయ్. ఇది పరలోక సంతోషం. ఈశ్వర్ కి ఆనంద్. దిస్ యో జాయ్. ఇది ఆత్మీయ సంతోషం. ఆత్మిక ఆనంద్. జాయ్ అన్స్పీకబుల్. చెప్పసక్యం గాని వర్ణించు ఆ జాయ్. విచ్ నో మ్యాన్ కెన్ టేక్ ఫ్రమ్ యు. ఏ మనుషుడు నీ యొద్ద నుండి తీసివేయలేని సంతోషము. జో ఆనంద్ కో యార్ సే లేని సక్తా హై. నాట్ డోంట్ థింక్ ద జాయ్ వాస్ ఓన్లీ మెంట్ ఫర్ దోస్ పీపుల్ అండ్ నాట్ ఫర్ యు. ఈ సంతోషం వాళ్ళ కొరకే మాకు కాదని తలంచవద్దు. ఏ కదాపి నా సోచే కి వో ఆనంద్ ఉన్ లోగో కే లియే థా ఆప్ లోగో కే లియే నహీ హై. ఇట్స్ ఫర్ యు ఆల్సో. ఇది మీ కొరకు కూడా ఉంది. ఈ ఆనంద్ ఆప్ కే లియే భీ హై. ది మెసేజ్ కేమ్ ఫ్రమ్ హెవెన్ బై ది హెవెన్లీ ఏంజెల్. ఈ పరలోక దూతల ద్వారా పరలోకం నుండి వచ్చే వర్తమానం ఇది. ఔర్ యే సందేశ స్వర్గ సే స్వర్గ దూతోం కే ద్వారా ఆయా. ఫియర్ నాట్. భయపడకుడి. డరో మత్. బిహోల్డ్ ఐ బ్రింగ్ యు Good tidings of great joy. महा संतोषकरमैन सुवर्तमान नेनु मीकु तेलियजेयुतुन्नानु. देखो मैं तुम्हारे लिए
एक महा आनंद का समाचार लाता हूँ. This shall be to all people. प्रजलंदरिकनी कलग बोन दी. ये आनंद का समाचार सब लोगों के लिए होगा. Young people, old people. यवनस्तलेन कुवृद्धलेन वाल की. चाहे जवान हैं, चाहे वृद्ध हैं. Rich people are poor people. धनवंतलेन वाल की, पैदलेन वाल की. चाहे वो धनी हैं, चाहे वो गरीब हैं. Educated, illiterate. सदुकने वाल की, सदुलेन वाल की. चाहे पढ़े लिखे, चाहे अनपढ़ हैं. Outwardly godly people are murderers. పైకి భక్తిగా ఉండేవారు లేక నరహంతకులకు బారి మే బడా భక్తి రూప ధారణ కర్నే వాలే యా తో ఖూనీ హై అదర్ ప్రొఫెసర్స్ ఆర్ రిక్షా డ్రైవర్స్ మరి ప్రొఫెసర్లు గాని రిక్షా డ్రైవర్లు గాని చా వో బడా ప్రొఫెసర్ హై చా వో రిక్షా చలానే వాలా హై అదర్ మెట్రిక్ ఫెయిల్ అబ్యూసర్ మెట్రిక్ గ్రాడ్యుయేట్ మెట్రిక్ ఫెయిల్ అయినా పిఎస్సి ఫెయిల్ అయినా బిఏ పాస్ అయినా చా వో మెట్రిక్ ఫెయిల్ హై చా పిఎస్సి ఫెయిల్ హై చా వో బిఏ పాస్ హై యు హావ్ ఫెయిల్ 35 టైమ్స్ మన पीयूसी लो 35 साल तपिपोयिन फेल अयिना गानी चाहे आप पीयूसी में 35 बार फेल हो चुके हैं इवन देन यू जस्ट बी फुल आईने पन्नी संतोष परिपूर्ण होगा तो भी आपका आनंद पूरा हो जाएगा वी से बाय गॉड अथॉरिटी देवने अधिकारम तो ई मात चेप्तुने और ये स्वर्गीय अधिकार से कहा गया है वी आल्सो हैव फ्रॉम द सेम जॉय ई संतोष मेम कुडा पन्नी नाम और वही आनंद आपको वो दे रहा है वी हैव फाउंड हमने भी मिला यार हमको otherwise we have no business to talk about it లేకుంటే దీని విషయమే మాట్లాడే పనే లేదు మాకు వెళ్ళా हमारे पास कोई अधिकार नहीं है कि हम इस आनंद के बारे में बात करें we can save authority and love for your soul అయితే మీ ప్రాణం మీ యొక్క ప్రాణం ప్రేమించి అధికారంతో ఈ మాట చెప్తున్నాము సో बड़े प्रेम से और बड़े अधिकार से आपके आत्मा के लिए हम कह रहे हैं how does that joy come into us ఈ సంతోషం ఏ విధంగా మాలోకి వచ్చింది कैसे यार हमारे अंदर में आया our lord told us మా ప్రభు చెప్పాడు మాకు అవనే కహా న్యూ గాస్పెల్ అగైన్ తిరిగి లూకాస్ వార్త లూకాస్ సుసమాచార అండ్ చాప్టర్ 10 10వ అధ్యాయం verse 20 20వ వచనం నాట్ బి స్టాండింగ్ ఇన్ దిస్ జస్ట్ నాట్ That the spirits are under you, have rejoiced because your names are written in heaven. I know dayamul meek lobarchanoni santoshimpaga. Me perlu parlokamandu vrayavadinavani santoshinchanavartho cheppenu. Tobi se anandit mat ho ki atma tumhare vash mein hai. Parantu isse anandit ho ki tumhare naam swarg par likhe hain. Your names are written in heaven. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడినవి తుమారే నామ స్వర్గ పర్ లిఖే హువే హై నాట్ ది అసలీ బుక్ ఏ భూ సంబంధ పుస్తకంలో కాదు కోయ్ దునియాదారి పుస్తకం నై అలీ డినామినేషన్ రిజిస్టర్ లేక డినామినేషన్ రిజిస్టర్ లో కాదు కోయ్ డినామినేషన్ కి రిజిస్టర్ మే నై ఇన్ హెవెన్లీ బుక్ పరలోక గ్రంథములో ఏ స్వర్గీయ పుస్తకం మే Are your name is found in heavenly book? నీ పేరు పరలోక గ్రంథములో కనబడుతుందా ఉన్నదా యా ఆపకా నామ స్వర్గీయ పుస్తకం మే మిలేగా యు బి సర్ప్రైజ్ And you see a name missing. नी पैर के लायक पते नी ताला विचित्र में पतं दी. आप तभी अचंबा करोगे जब उस जीवन के पुस्तक में स्वर्गीय पुस्तक में आपका नाम नहीं होगा. When they announce the result of any exam, ये परीक्षा का फल तमरु प्रकटించిన పడు. जब किसी परीक्षा के फल के विषय में जब ऐलान किया जाता, they publish the result newspaper. वार्ता పత్రికలో ఆ ఫలిత పరీక్ష ఫలితం లేస్తుంటారు. ये खबर के कागज में ये छपा दिए जाते हैं. They only give roll number. వాట్ నంబర్ మాత్రమే ఇస్తారు రోల్ నంబర్ కేవల్ రోల్ నంబర్ ఉస్మే దియా జాతా దే డోంట్ గివ్ నేమ్ దియా అక్కడ పేర్లు రాయరు మా నామ్ నే దేతే ఆన్ దట్ డే ఎవరీబడి గో అండ్ బై ద పేపర్ అందరు పోయి ఆ రోజు పేపర్ కొంటా ఉంటారు ఓ దిన్ తో సబ్ కే సబ్ కాగజ్ ఖరీదతే ఈవెన్ దో దే డన్ వెరీ బ్యాడ్లీ ఇన్ ద ఎగ్జామ్ ఆ పరీక్షలో అసలు ఏమీ రాయకపోయినా గాని చాహే వో పరీక్షా మే తో బహుత్ హి ఉన్హోనే కాగజ్ ఖరాబ్ కియా వెరీ ఫాస్ట్ హోమ్ దే బై ద పేపర్ రిటర్న్ నా పాస్ ఎంతో అబద్ధ నిరీక్షణ తో పోయి 10 నయా పాస్ పేపర్ కొంటినారు ఏ జూటి ఆశా మన్ మే రక్తే వే 10 పైసా खर्चा करके पेपर खरीदते हैं फॉर द रोल नंबर वाल रोल नंबर उंदे एमो चूस्तुनारु अपने रोल नंबर को बड़े ध्यान से देखते 775 774 आया नेक्स्ट नंबर तरवात नंबर दूसरा नंबर क्या है 776 776 हाय हाय 776 उंदी ओ जाय गोलो में रत्नमंता पोइंदी सारा आनंद चला गया नंबर दादे वाले नंबर ले दूं भाई मेरा नंबर तो है नहीं वहाँ सी अगेन मल्ला जो चार फिर देखो पता नहीं क्या आ नंबर ले रख रहा चाहे कितने बार देखो वहाँ नंबर है नहीं फिर चाहे अगेन अगेन तीन तीन की तुष्टार चाहे कितने बार देखो मैंने विल फाइंड देयर नेम मिसिंग अनेक मंदी तम फेल लेख नहीं आउट नहीं बुक ऑफ लाइफ ओ ग्रंथ मलो बहुत तेरे हैं और जीवन के पुस्तक में देखोगे आपका नाम नहीं है ओ चला ट्रूथफुली यदार्थ दूंगा चपंडी बड़े सच्चाई से कहिए आर योर नेम्स फाउंड
in the heavenly book of life. Nee pelu paraloka jeeva granthamulo vraayabadinnava. Ya vo swargiya jeevan ke pustak mein aapka naam milega. This is book of revelation. Pragatna grandhamu. Prakashit vakya. And chapter 21. 21. 21 adhyay. And the verse 27. 27 vachanam. And there shall in no wise enter the city and think that the father the whatsoever wicked abomination are making the light, but they which are written in the Lamb's book of life. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనదాని అబద్ధమైనదాని జరిగించు వారేను దానిలోనికి ప్రవేశింపని ప్రవేశింపడు. ఆర్ ఉస్మే కోయ్ అపవిత్ర వస్తు యా ఘణిత కామ్ కర్నే వాలా యా ఝూట్ కా గణనే వాలా కిసీ రీతి సే ప్రవేశ్ నా కరేగా పర్ కేవల్ వే లోగ్ జిన్కే నామ్ मेमने के जीवन की पुस्तक में लिखे हैं. गोर्रे पिल्ला जीव ग्रंथ मनी पिल्ला वर्तनी क्या कहा गया है मेमने के जीवन की पुस्तक. इज द वर्ड लैम इज रिपीटेड 28 टाइम्स इन द बुक ऑफ रेवलेशन. गोर्रे पिल्ला ने ये माता प्रकटन ग्रंथम लो 28 साल व्रायबड़ी. और ये जो मेमना शब्द है प्रकाशित के वाक्य में 28 बार 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 दोहराया गया. यू फाइंड अ वेरी हेल्पफुल स्टडी. You must put all the other together on the land in the revelation. మరి ప్రకటన గ్రంథములో గొర్రె పిల్ల అనేటువంటి సంబంధ వాక్యమని కలిపి చదివితే ఎంతో ప్రయోజనకరమైనటువంటి పఠనమవుతుంది. यदि आप इसी प्रकाशित वाक्य के मेमना पुस्तक आप एक साथ रखें तो बहुत ही सहायतापूर्ण यह सबक आपके लिए मिलेगा. When John the Baptist saw the Lord for the first time after baptism, బాప్తిస్మిచ్చే యోహాను మొట్టమొదటిసారిగా బాప్తిస్మైంతర యేసు ప్రభువును చూచినప్పుడు బాప్తిస్మా లేనే కే బాద్ జబ్ యోహన్నా బాప్తిస్మా దేనే వాలా ప్రభువు ఇసుకు దేఖా. ఇన్ జాన్ 1:29 యోహాను 1:29 లో యోహన్నా పహలా అధ్యాయ 29 పదమే హి సెడ్ టు హిస్ డిసైపుల్స్ ఆయన తన శిష్యులతో చెప్పాడు ఉన్కే చెవులం కో ఉస్నే కహా బిహోల్డ్ ద లామ్ ఆఫ్ గాడ్ ఇదిగో దేవుని గొర్రె పిల్ల దేఖో యే పరమేశ్వర్ కా మేమ్నా హు టేకెత్ అవే the sin of the world. Loka papamunu tees morsukoni povu gore pilla jo jagat ka paap utha le jata hai. At that time the Jews were waiting for the messiah. Aa samayaniki yudulu tam messiah koraka eduru chustunaru. Us samay ye yahudi log uske messiah ke liye raah dekh rahe the. And John never said behold your messiah. Mari yohanu idgo mi messiah ani cheppaledu. Yohana ne yani kaha ki dekho tumhare us messiah ko. He never said behold your master. Idgo mi yajamanu bodhakaru ani cheppaledu. Yevani kaha ki dekho tumhare malik ko. He never said behold Jesus of Nazareth. Idgo nazareed ni yesu ani cheppaledu. Aur yevani kaha ki yesu nasri ko dekho. Or behold a mighty prophet. Idgo balamaina pravakta ani cheppaledu. Aur yevani kaha ki bada shaktiman nabi ko dekho. Behold the lamb of god. Idgo devuni gore pilla परमेश्वर के मेमना को देखो. मरी एक रीत का इसी तरह यू वांट टू नो द मैन दैट मैन नो हिम फर्स्ट ऑफ ऑल एज गॉड द लैम्ब. इदिगो आ मनुष्य గురించి మీరు తెలుసుకొన కోరితే మొట్టమొదటిగా ఆయన్ను దేవుని గొర్రె పిల్లగా తెలుసుకోవాలి. ఉస్ మనుష్య కే విషయ మే వో దిఖానా మాంగతా థా కి వో ఏక్ మనుష్య హై జో పరమేశ్వర్ కా మేమ్నా హై. ఇఫ్ యు వాంట్ టు నో హిమ్ యు మస్ట్ నో హిమ్ ఎస్ గాడ్ ద లామ్. నీవు ఆయన్ను తెలుసుకొన కోరితే దేవుని గొర్రె పిల్లగా తెలుసు నేర్చుకోవాలి. యది ఆప్ ఉస్కు జాన్నా చాతే హై సబ్సే పహలే ఆప్కు జాన్నా హోగా కి వో పరమేశ్వర్ కా మేమ్నా హై. యు వో నో హిమ్ బై సీయింగ్ హిస్ మిరకల్స్ హియరింగ్ హిస్ సర్మన్. Know him as God's Lamb. Ayan adbhutamulu chodadam valla gaani ayan bodhalu vinadam valla gaani meer ayan eragaleru gaani ayan devuni gorre pillaga eragavalsindi. Uske tamam adbhut karmon ko dekhkar ya uske tamam sandesha ko sunkar usko jaan nahi sakte. Ab usko jaaniye parmeshwar ka memne ke roop se. Lamb one who is going to be slain for your sins and your defilement and your corruption. Gorre pillanaga nee paapam korakai నీ అపవిత్రత కొరకై నీ చెడు నిమిత్తమై వధించబడబోయే గొర్రె పిల్ల. ఏ మేమ్నా జో ఆప్కే పాప్ కే లియే అశుద్ధతా కే లియే మలినతా కే లియే రూస్ మే ఘాత్ హోనే కే లియే జాయేగా. దోస్ హూ బిలీవ్ ఇన్ దట్ లామ్ ఆ గొర్రె పిల్లను ఎవరైతే విశ్వసిస్తున్నారో జో కోయ్ ఉస్ మేమ్నే కోర్ విశ్వాస్ కర్తే హై. హే నౌ ఐ నో ఐ బిలీవ్ లార్డ్ జీసస్ డైడ్ యాస్ గాడ్ లామ్ వాస్ క్రూసిఫైడ్ ఇన్ మై స్టెడ్ ఫర్ మై సిన్ యాస్ లామ్. ఇదిగో యేసు క్రీస్తు ప్రభు దేవుని గొర్రె పిల్లగా నా నిమిత్తమై నా పాపములకు నా స్థలములో
ఆయన చనిపోయినాడు ఓ పరమేశ్వర్ కా మేమనా ప్రభు యేసు మసీహ్ జో మేరే లియే మేరే పాప్ కే లియే మారా గయా మే ఉసే విశ్వాస్ కర్తా హూ ఓన్లీ దేర్ నేమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద హెవెన్లీ బుక్ అలాంటి వారి పేర్లు మాత్రమే పరలోక గ్రంథములో వ్రాయబడతవి కేవలోనే కా నామ్ మేమనే కే జీవన్ కే పుస్తక్ మే మిలేగా హూ ద సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఎవరి పాపములు క్షమించబడినవు ఉంకే పాప మాఫ్ హో గయే హూ ద గిల్టీ స్టాండ్ ఆన్ వాష్డ్ అవే ఎవరి నేర మచ్చలు కడిగి వేయబడినవు ఇంకే పాప కే దాగ్ బిల్కుల్ ధుల్ గయే Found new life. यावरे नूतन जीवन पनी ना हो। कौन है आज जीवन मिला? Christian life. आत्मीय जीवनी। आत्मीय जीवन। Heavenly life. परलोक के जीवन में हो। स्वर्ग के जीवन। The pure life. पवित्र में जीवित हो। एक शुद्ध जीवन। Only their name will be found there. बारी पहल मात्र में आकर कन्वर्ट हुई। केवल उन्हीं का नाम उस पुस्तक में मिलेगा। Now some of you may keep in houses. మీలో కొంతమంది మీ ఇంట్లో ఉంచుకోవచ్చు కితనే హే జో ఆప్కే ఆప్ ఘర్ మే కుచ్ ఖాతే హే యు కీప్ కుచ్ రఖతే హే ఆప్ యు డాగ్స్ ఆర్ క్యాట్స్ ఆర్ పిగ్స్ ఆర్ బఫెలోస్ మరి కుక్కలు గాని పిల్లులు గాని పందులు గాని బర్రెలు గాని మేపునేవాడు చాయ్ కుచ్ రఖతే కుత్తా హో చాయ్ బిల్లి హో చాయ్ వో సువర్ హో చాయ్ వో భైంస్ హో అండ్ యువర్ క్యాట్ గోస్ ఆన్ గివింగ్ కిటన్ ఆఫ్టర్ మెనీ మంత్స్ మీ పిల్లి కొన్ని నెలల తర్వాత పిల్లల్ని పెట్టింది సో ఆప్కి బిల్లి జో హే వో ఆప్కే కిచెన్ మే బార్ బార్ జాయా కర్తీ హే బచ్చే దేతే హే వో సిమిలర్లీ యువర్ డాగ్ గోస్ ఆన్ గివింగ్ యంగ్ వన్ అట్నే మీ కుక్క కూడా పిల్లని పెట్టింది ఇదే తరా కొన్ని మెనీ పపీస్ కుత్తి వి ఆప్ బచ్చా జంతీ హే And your pig is still many more. Me pandi inka ekku pelna bettindi. Aur sur ke mamle mein aur zyada. So you won't have a book for them. Vaat kar kai pustakam betlu. Aap unke liye koi pustak nahi rakhte hain. You say my dear cat gave birth to so many of my children. Oh na priya mere pilli inna pillala bettindi an rayu. Aap nahi likhte hain ki meri priya billi itne bachcha jani hai. You say my dear dog gave so many నా ప్రియమైన కుక్క ఇన్న కుక్క పిల్లలు పెట్టిందని రాయు మేరీ ప్రియ కుత్తి ఇతనే బచ్చా ఫలాన దిన జని హై ఆర్ మై డియర్ పిగ్ లేక నా ప్రియమైన పంది ఓ యే సోరీ ఇతనే బచ్చా జని హై మేర గుంటూర్ పిగ్ అది డాలి పిగ్ అది గుంటూర్ పందేనే గాని తెనాలి పందేనే గాని యావో గుంటూర్ కా సూర్ హై యావో తెనాలి కా సూర్ హై యువర్ రాజ్యం ఇన్ యువర్ ఫ్యామిలీ బుక్ మీ కుటుంబ పుస్తకంలో పాటి పేర్లు రాయరు ఆప్ ఉనికే లియే కోయి కౌటుంబిక్ యే పుస్తక్ నహీ లగ్తే హై పర్ వెన్ గాడ్ గివ్స్ యు యువర్ చిల్డ్రన్ ఐతే దేవుడు మీకు పిల్లలు ఇచ్చేప్పుడు సంత పిల్లలను జబ్ జా ప్రభు పరమేశ్వర్ అప్నే అప్నే సంతాన్ కో లేతే హై వాజ్ ఆర్ గర్ల్స్ మగ పిల్లలు గాని ఆడ పిల్లలు గాని జా వో లడ్కా హై జా వో లడ్కీ హై వెరీ వెరీ బ్లాక్ ఆర్ ఫేర్ నల్ల నల్లగా ఉన్న గాని అందంగా ఉన్న గాని జా బహుత్ హీ కాలా జా బహుత్ హీ ఖూబ్సూరత్ నా డియర్ నేమ్ వాళ్ళ పేర్లు రాస్తే నా లిఖతా హై మై లవింగ్ హెవెన్లీ ఫాదర్ gave me this child on this day na priyamena parlokap tandri naaki dinamandu naaku bidinichadu mere premi pitaji mujhe phalana din phalana bachcha diya he so happy ento santosh padta re khush hote hain you only write the names of your children in that family book aap kutumb pustakamlo mee bidala perlu maatrame raastunaru aap keval apne bachchon ka naam likhte hain aapke kautumbik pustak mein now your neighbor children mee paruvaari pillala perlu raayiru padosh ke bachchon ka naam likhte hain your uncle children mee uncle chellal pillala perlu raayiru अपने कोई चाचा का नाम आयो डॉग पपीज लेक मी कुत्ते पिल्ले पेल राय या तो कुत्ते के बच्चों में आयो कैश किटन लेक मी पिल्ले पिल्ले पेल राय या तो बिल्ली के बच्चों में लिखते हैं डोंट बिलोंग टू योर फैमिली और नी कुटुंबान के चंदने वार कार्य वो आपके कुटुंब में से नहीं है ओनली दो बिलोंग टू गॉड्स फैमिली దేర్ ఫైన్ దేర్ నేమ్ ఇన్ దట్ బుక్ ఎవరైతే దేవుని కుటుంబానికి చెందినారో వారి పేర్లు మాత్రమే పరలోక గ్రంథములో వ్రాయబడుతున్నవి కేవలం ఈ కనాం జో పరమేశ్వర్ కే కుటుంబ కే హై మేమనే కే జీవన్ కే పుస్తక్ మే మిలేగా అండ్ దట్స్ హౌ వి ఆర్ ప్లాంటెడ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ ఈ విధముగా మనం దేవుని యొక్క మందిరములో నాటబడి ఇంటున్నాము ఔర్ ఇసిలియే పరమేశ్వర్ కే ఘర్ మే హమ్ రోపే జాతే హై రోపే జాతే హై యు సీ ఇన్ ఎఫెసియన్ ఎపిసల్ ఎఫెసీ పత్రికలో చూస్తున్నాము ఆప్ దేఖేంగే ఎఫెసియన్ కీ పత్రి మే ద హోలీ స్పిరిట్ యూజెస్ సెవెన్ నేమ్స్ ఫర్ గాడ్స్ పీపుల్ దేవుని ప్రజల కొరకై పరిశుద్ధాత్మ ఏడు పేర్లు రాస్తున్నాడు పరమేశ్వర్ కే లోగో కే లియే పవిత్ర ఆత్మ సాత్ ప్రకార్ సే ఉన్కో కహా హై వాహన్ నేమ్ ఇస్ చర్చ్ ఎఫెసియా మొట్టమొదటి సంఘము ఎక్లీసియా పహలా నామ్ కలీసియా దియా గయా హై సెకండ్ నేమ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ రెండవ పేరు క్రీస్తు శరీరం దూసరా కహా గయా హై క్రీస్ట్ కీ దే థర్డ్ నేమ్ వన్ న్యూ మ్యాన్ మూడవ పేరు ఒక నూతన పురుషుడు తీసరా నామ్ దియా గయా ఇక నయా మనుష్ ఫోర్త్ నేమ్ గాడ్స్ ఫ్యామిలీ నాలుగవ పేరు దేవుని కుటుంబము చౌథా నామ్ దియా గయా పరమేశ్వర్ కే ఘరానే కే అండ్ ఫిఫ్త్ నేమ్ ఐదవ పేరు గాడ్స్ బిల్డింగ్
దేవుని గృహము పాచో నామ్ పరమేశ్వర్ కా ఘర్ సిక్స్త్ నేమ్ ఆరో పేరు చటో నామ్ గాడ్స్ టెంపుల్ దేవుని ఆలయము పరమేశ్వర్ కా మందిర్ సెవెంత్ నేమ్ ఏడో పేరు సాతో నామ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పెండ్లి కుమార్తె ఎస్కే దులెన్ ఆల్ ది నేమ్ హావ్ ఎ సేమ్ మీనింగ్ ఈ అన్ని పేర్లకు ఒకే అర్థం ఉన్నది ఈ తమామ్ నామో కా వో ఏక్ హి అర్థ హై బాడీ ఆఫ్ క్రైస్ట్ Family of God or House of God. Christu Sharinamu, Christu Illu, Christu Kutamamu. Jai Masiki Deo, Jai Uska Grana, Jai Uska Mandir. To show to us our spiritual rights as God's people, we are given these names. Devani Pradamaga, Manakuna Atmi Hakulu Supinchanaki, Ye Pale Yovani. I say Yamkabata Yara hai, Ki Atmi Yom Santar hai, Parmeshwar Ke Ghraneke hai, Ek Atmi Jivan hai, So the psalmist says in Psalm 92, కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథకర్త 92 లో రాస్తున్నాడు భజన సంగీత లిఖనే వాళ్ళ కేతా హై భజన సంగీత 92 మే ఓన్లీ బై బీయింగ్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ వి కెన్ బికమ్ లైక్ ఎ ఫ్లరిషింగ్ ఫ్రూట్ బేరింగ్ పామ్ ట్రీ టిల్ ది ఎండ్ యెహోవా మందిరములో నాటబడట ద్వారానే చివరి వరకు చిగిర్చేటువంటి ఫలించేటువంటి ఖర్జూర వృక్షములే ఉండగలుగుతాం కేవల్ యెహోవా కే భవన్ మే జో రోపే గయే హై వహీ బఢ్తే చలే జాయేంగే ఉన్నతిశీల్ హోతే జాయేంగే జయవంత్ హోతే జాయేంగే అంత తక్ And the palm tree which is growing in the desert by itself. Khajura chettu tanantra tani edarlo virgetvandi. Marubhumi me ye jo ye khajur ke ped hai apne aap to nahi jata wo. Pulling it that way. Agar aise wo jaye. It cannot yield much fruit for long time. Ekko kalamu tanantra tani ekko phalam palinchaledu. Wo bahut der tak itna jyada phal utpan nahi kar sakta. But it yield much fruit for long time. Ekko kalamu తనంతట తానే ఎక్కువ ఫలం ఫలించలేదు అవన్నీ కలిపి ఒక చోట ఉంచమనేప్పుడు అవి ఒక గుంపుగా అవుతున్నవి And go on yielding for a long time. Appude ekkuvaina phalamulu ekku kaalam palistunavi. Tabhi jaakar bahut zyada phalvant hote hain aur bahut der tak phalte rehte hain. Because then they are given proper care and attention when they are together. Eppudaithe kalisi untunavo taginatvanti shraddha jagratha ivvutundi. Aur jab ek saath ye jhund ki tarah reh jate hain जत्था की तरह तभी बहुत ज्यादा ध्यान और उनके लिए बहुत ही सहायता की जाती है पर व्हेन दी पाम ट्रीज आर प्लांटेड इन हाउस ऑफ गॉड समवेयर ये खजूर वृक्षములు దేవుని మందిరములో ఎక్కడైనా నాటబడినట్లయితే యావ్ ఏ ఖజూర్ కా పేడ్ పరమేశ్వర్ के घर में किसी स्थान पर रोपा जाता है यू फाइंड ऑल हु कम टू द सेम हाउस will take their share looking after it mari aa intiki vache prati okkaru dani paramarshinchatlo shraddha vahistunaru so bade prem se apna bhag lene ke liye sab aate hain uski dekhbhal karne ke liye you find house of god devani ek mandiramlo kanabade emante parameshwara ghar mein payenge it should be you open to all people ee andari pradalaku theravadindiga undali ye har manu song ke liye ye khula rahe mukhya baithiya yeshaya grandhamu ఇశారమికి పుస్తకం 56 56 అధ్యాయం 56 అధ్యాయ అండ్ వర్స్ 7 ఏడవ వచనం సాత్ పర్ ఈవెన్ దెన్ విల్ ఐ బ్రింగ్ టు మై హోలీ మౌంటైన్ అండ్ మేక్ దెం జాయ్ఫుల్ ఇన్ మై హౌస్ ఆఫ్ ప్రేయర్ దే బర్న్ట్ ఆఫరింగ్ సాక్రిఫైస్ షల్ బి యాక్సెప్టెడ్ అపాన్ మై ఆల్టర్ మై హౌస్ షల్ బి కాల్డ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ పీపుల్ ఆల్ చివరి నుండి నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేస్తాను నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలులను బలులను నాకు అంగీకారమగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ పీపుల్ హౌస్ ఆఫ్ జాయ్ ఫర్ ఆల్ పీపుల్ సమస్త జనులకు ప్రార్థన మందిరము సమస్త జనులకు ఆనందకరమైన స్థలం ప్రార్థన భవన్ హర్ మనుషు కేలియె పరమేశ్వర్ కా భవన్ ఆనంద్ కా భవన్ సమ మనుషు కేలియె స్టోన్ అండ్ ద బ్రిక్స్ అండ్ ద టింబర్ అండ్ స్టీల్ Won't be a God's house. Itkalu, rallu, kalapa, yinumu, ivi devani mandiram kavu. Eat, patthar, loha aur lakri ke dwara ye parameshwara ghar nahi banta. We put together and become God's house. Manam okkadiga chertabadi devani illu avutunnamu. Isliye hum sab ikattha kiye jate hain taki parameshwara ka ghar bane. But only those who have heart cleansed of sin, they become a God's house. Evaraithe మరి హృదయములు పాపములు శుద్ధి చేయబడుతున్నారో కడగబడుతున్నారో వారిలో వారి దేవుని మందిరంలో భాగం అవుతున్నారు కేవల్ వోయి హై జిన్కా హృదయ శుద్ధ జాతా హై వోయి ఇకట్ఠా కియే జాతే హై పరమేశ్వర్ ఘర్ బన్నే కే లియే
अगेन बुक ऑफ इशाया तिरिगी इशाया ग्रंथमु 57 की पुस्तक 57 57 अध्याय आई वाज 15 15 वचन गॉड लिव्स ओनली इन टू प्लेसेस देवुडु रेंडु स्थलमलो मात्रमे निविसुतुन्नाडु परमेश्वर केवल दो स्थान पर रहता है हाई एंड होली प्लेस महोन्नतमैन परिशुद्ध स्थलमु ऊंचा और पवित्र स्थान में सेकली In a humble heart and hey, permission to remain there. So those persons who are forgiven, has their claim put together, they become God's house. Yavari paapamulu kshaminchabadinavo, yavari hrudayamulu shuddhi cheyabadinavo, vaaru maatrame kalisi devuni mandiramuga cheyabadutunnaru. Koi hai jinke paap kshama kiye gaye aur jinke hriday dhul gaye ikattha kiye jate hain parmeshwar ke bhavan hone ke liye. There are few in number or more in number. Vaaru संख्या लो कुछ मंदेना संख्या लो एक को मंदेना चाहे वो संख्या में ज्यादा है चाहे वो संख्या में कम है यू फील द प्रेस ऑफ गॉड और एकड़ चेना पड़गनी देवन सन्निधि नि अनुभविस्तुने हो जहां कहीं वो इकट्ठा होते हैं अब वहां पर परमेश्वर की उपस्थिति को प्राप्त होते पाप में जीवितुनारो जो पाप में जीते हैं दे आर नेवर बोर्न अगेन वाले तिरिगि जन्मिंचलेकुना जो नया जन्म का अनुभव नहीं जानते हैं मे गॉड एनी बिल्डिंग ये कट्टडमलो वारु चेरनपड़गनि चाहे कोई इमारत में जमा हो कितना वो गीत गाए नहीं कहेगा गॉड हियर देवड़ी परमेश्वर यहाँ पर है एम्प्टी गो एम्प्टी खाली खाली आते हैं खाली और जाते हैं भी खाली पर वेवर पीपल गैदर विद प्योर हार्ट पवित्र हृदय पहले एकड़े चेरतनारो आ स्थल में यदि कोई ऐसे स्थान है जहाँ पर शुद्ध हृदय से लोग इकट्ठा होते हैं वेरी पुअर वेरी वेल्थी पैदवार तो धनवंत नहीं चाहे बड़े धनाढ्य हैं चाहे बड़े दरिद्र हैं हु से वेलकम इन द मिस्टर वारी मध्य लोग एवर वच्चिनप्पटिकी चाहे बाहर से कोई भी उनके मध्य में आता है तो से वार तपन सर चपाड़ी हृदय में आई फेल्ट देयर द प्रेजेंस ऑफ गॉड देवनि सन्निधिनि अक्कड अनुभविंचिनानु मैंने वहां पर परमेश्वर की उपस्थिति को देखा हैव यू बिकम ए मेंबर ऑफ दैट हाउस आ इंट्लो ओक सभ्युडुगानि वैनावा या आप उस घर के एक सदस्य बने ओनली देन यू फाइंड हेवनली जॉय कमिंग इन एंड गोइंग आउट अपने परलोक संतोष नीलोनिक वस्तु वेल्तुंदिनी तभी आप देखेंगे जो स्वर्गीय आनंद है आपके अंदर में आएगा और आप से बाहर जाएगा बाय बिकमिंग मेंबर ऑफ द हेवनली फैमिली परलोक कुटुंबमलो ओक सभ्युडु कावड वल्लन स्वर्गीय कुटुंब के एक सदस्य होने के कारण ही नदी द पाम ट्री प्लांटेड इन हाउस ऑफ गॉड देवनि मंदिरमलो नाटबड़ खजूर वृक्षमु खजूर का पेड़ परमेश्वर घर में रोपा जाता है All who come there will take some share in watering it, cooking after it. అక్కడికి వచ్చే వారందరూ దానికి నీరు కట్టడంలో పరామర్శించడంలో ప్రతి వారు భాగం తీసుకుంటున్నారు चाहे वो उसमें पानी देते हैं या और किसी प्रकार से उसकी सहायता करते हैं ये रिच पीपल पुअर पीपल ऑल टेक सम शेयर विद प्रेयर धनवंतులు పేదవారు ఏదో కొంచెం భాగం సంతోషంగా తీసుకుంటున్నారు चाहे वो धनी है चाहे वो दरिद्र है चाहे कोई है जब इसी तरह से देखभाल करते हैं तो बड़ा आनंद होता है दैट्स व्हाई द ट्री विल गो ऑन यील्डिंग फ्रूट गुड फ्रूट एंड मच फ्रूट ऑल द टाइम అందుకని ఆ వృక్షం ఎ లాంగ్ టైం మంచి ఫలములు సమృద్ధి ఫలములు ఎంతో కాలం ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉంటుంది ఉసి పేడ్ మే ఆప్ దేఖేంగే బహుత్ జ్యాదా ఫల్ ఫల్తా హై ఔర్ బహుత్ దేర్ తక్ బహుత్ సమయ తక్ ఫల్తా రహతా హై బై బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ అదే విధముగా దేవుని కుటుంబములో ఒక కుటుంబ సభ్యుడు కావడం వల్ల ఔర్ ఇసి ప్రకార్ సే జా పరమేశ్వర్ కే కుటుంబ కే ఏక్ సభ్యస హో జాతే హై దాసి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా చూడండి నిశాన్ కే తౌర్ పర్ హియర్ వి ఆర్ హావింగ్ హైదరాబాద్ హోలీ కన్వోకేషన్ ఇక్కడ హైదరాబాద్ లో పరిశుద్ధ సమాజ కుటుంబం కలిగి ఉన్నాము యా పర్ హైదరాబాద్ మే పవిత్ర సభ హోతీ హై ఐ బి సర్ప్రైజ్డ్ టు నో How many saints of God are praying for us in every part of the world? లోకములోని ప్రతి భాగములో ఎంతమంది పరిశుద్ధులు ప్రార్థిస్తున్నారో మీరు వింటే ఎంతో ఆశ్చర్యమవుతుంది ఆప్ సున్కర్ చట్ పడేంగే కి తమాం దునియా కే కోనే కోనే మే కితనే సంత్ హై జో కి లగతార్ స్థాన్ కే లియే ప్రార్థనా కర్ రహే హై వి హావ్ రిసీవ్డ్ లెటర్స్ ఫ్రమ్ అఫ్రికా మెనీ పార్ట్ ఆఫ్ యూరప్ అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇంగ్లండ్ అండ్ మలేషియా ఏషియా మెనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఇస్లాం అండ్ పాకిస్తాన్ ఆఫ్రికా నుండి ఐరోపా అనేక ప్రాంతముల నుండి మలేషియా సింగపూర్ నుండి ఆ ఇండియాలో అనేక భాగముల నుండి అమెరికా కెనడా అనేక ప్రాంతముల నుండి ఉత్తరం వచ్చినవి पत्र मिलता है चाहे अफ्रीका के कोई भाग है चाहे यूरोप के कई भाग है चाहे कनाडा है चाहे अमेरिका है चाहे वो मलाया है चाहे वो सिंगापुर है चाहे पाकिस्तान है हिंदुस्तान के और कई भाग है We've heard about the Hyderabad Holy Convocation and we are praying for you. హైదరాబాద్ పరిశుద్ధ సమాజ కూటమి విషయమే మేము విన్నాము
मैं मीकर के प्रार्थिस्तुना। जब से हमने सुना कि हैदराबाद में पवित्र सभा है, लगातार उसी समय से हम प्रार्थना करते चले जा रहे हैं। मैनी केसेस वी हैव नेवर सीन दोस पीपल, वी डोंट नो देयर नेम आल्सो। अनेक संदर्भालो वार मुकाल चोलेदु वार एवरो माक तेरी विडान। ऐसा कहा जाए तो बहुत सारे स्थान में जैसे लोग हैं, हमने ना उनका नाम तक सुना ना तो हमने उनको कभी देखा। दे नेवर केम हियर, वी नेवर वेंट देयर। वार इपड़ी कर रालेदु, मनम इपड़ी अर वेल्लेदु। ना तो ये वो यहां पर आए ना तो हम वहां पर गए। बट बाय सम इन दे फाउंड आउट we are also in the same family. edo vidhanga varu kanukunaru mem kuda kutumbamlo unnamani variki chitra se jaan gaye ki hum ek hi kutumb ke andar mein hain. That's why you are able to feel the day-day god presence. andukane ee dinamallo devuni sannidhini meer anubhavinchagalugutunnaru. aur isliye in dino mein aa parameshwar ki gari upasthiti ko anubhav kar rahe ho. not because of new songs or good sermon. edo kotta keertanalu manchi prasangala valla gaadu. na to ye ne geet ke kaaran na to ye koi nene sandesha ke kaaran. no. बीच वाले कहानी कादू नहीं नहीं कदा भी नहीं बिकॉज़ द प्रेयर्स ऑफ गॉड पीपल इन आवर बिहाफ इन एवरी पार्ट ऑफ द वर्ल्ड मन पक्षमगा थैंक गॉड లోకములో అన్ని భాగములోని దేవుని ప్రజలేక ప్రార్థనల మూలముగా దేవునికి స్తోత్రములు కేవలుని సంతోం కి ప్రార్థనా కే ఉత్తర్ మే యే హో రా హై జితనా హమ్ దునియా మే హమారే లియే ప్రార్థనా కర్ రహే హై ఉన్కా ధన్యవాద్ హో వి ఆర్ బీయింగ్ వాటర్డ్ బై దేర్ ప్రేయర్స్ అండ్ దేర్ లవ్ కాన్స్టెంట్లీ వారి ప్రార్థన వలన వారి ప్రేమ వల్ల ఏతే కా నీరు కట్టబడుతున్నాము లగాతార్ ఉన్కే ప్రేమ పూర్ణ ప్రార్థనా రూపీ పానీ సేచనే కే కారణ హమ్ బర్తే చలే జా రహే హై ఓ బికమ్ ఎ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ ఓ దేవుని కుటుంబములో ఒక సభ్యుడో కము ఓ కృపాకార్ పరమేశ్వర్ కే ఘరానే కే సభ్య హో జాయే యాజ్ ఎ సినాడ్ మెంబర్ యు డోంట్ బిలాంగ్ టు గాడ్ పాపాత్ముడుగా నీవు దేవునికి సంబంధించిన వాడు కావు పాపి హోకర్ ఆప్ యాద్ రఖో ఆప్ పరమేశ్వర్ కే నహీ హో గాడ్ డివైడ్ అస్ ఇన్ టు గ్రూప్స్ దేవుడు రెండు గుంపులుగా మనల్ని భాగిస్తున్నాడు పరమేశ్వర్ దో దలో మే హమే బాంధ్ దేతా హై డెవిల్ ఫ్యామిలీ గాడ్స్ ఫ్యామిలీ సైత అపవాది కుటుంబము దేవుని కుటుంబము శైతాన్ కే కుటుంబం పరమేశ్వర్ కే కుటుంబం సింజాన్ గాస్పెల్ పరిశుద్ధ యోహాను సువార్త యోనా సుసమాచారం 8వ చాప్టర్ 8వ అధ్యాయం Out of the eye. Verse 44. Nalavay nalu. Jawali spad. Yar of your father the devil. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు తోమ అపనే పితా శతాన్ సే హో సింజాన్ గాస్పెల్ పరిశుద్ధ యోహాను సువార్త చాప్టర్ 1 మొదటి అధ్యాయం 12వ వచనం 12వ పద బట్ యాస్ ప్రెడ్ రిసీవ్డ్ హిమ్ దెం గివ్ పవర్ గ్రేసెస్ ఆఫ్ గాడ్ తన్ను యందరంగీకరించిన వారికి అందరికీ తన నామను విశ్వాసం ఇచ్చిన వారికి పరంతు దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను పరంతు జిత్రోనే ఉసే గ్రహణ కియా उसने उन्हें परमेश्वर के संतान होने का अधिकार दिया Son of God देवनी कुमारलु परमेश्वर के संतान and the children of devil अपवाद के पिल्ललु शैतान के संतान और योर ग्रुप నీవు ఏ గుంపుకి చెందినవా ఆ కొంచె దల్ మే హో వాట్ యువర్ ఫ్యామిలీ నీవు ఏ కుటుంబంలో ఆ కొంచె కుటుంబమే హో యు కాంట్ గివ్ ఏ రాంగ్ ఆన్సర్ నీవు అబద్ధపు జవాబు చెప్పడం వీల్లేదు ఆప్కో కోయి గలత్ ప్రకార్ కే జవాబు దే నీ సక్తే యు గాట్ టు ప్రూవ్ ఇట్ దాన్ నీవు రుజువు చేయాలి ఆప్కో ప్రమాణం కర్నా పడేగా విచ్ ఇస్ యువర్ ఫ్యామిలీ నీవు ఏ కుటుంబానికి చెందినవా కొంచె కుటుంబమే ఆప్ హో దే వాస్ ఫ్యామిలీ ఆర్ గాడ్స్ ఫ్యామిలీ సైతాన్ కుటుంబమా దేవుని కుటుంబమా యా శతాన్ కే కుటుంబమే యా పరమేశ్వర్ కే కుటుంబమే ఓన్లీ దోస్ హూ హావ్ రిసీవ్డ్ ఇటర్నల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ డివైన్ లైఫ్ ప్యూర్ లైఫ్ God's life, named on God's family. Yavaraite pavitra jivam, atmiya jivam, parloka jivam, parishuddha jivani poninaro, devuni jivani poninavaru, varu matrame devuni kutumbakala intunaru. Keval vai hai jo swargiya jivan ko prapt kiya, atmiya jivan ko prapt kiya, alankar ke jivan ko prapt kiya, shuddha jivan ko prapt kiya aur pavitra jivan ko prapt kiya, wahi keval parameshwar kutumb. Others, devil's family. Takkinavaru సైతాన్ కుటుంబకం దూసరు హై శతాన్ కే కుటుంబకే ఇఫ్ ఐ కాల్ యు ఈ టెల్ ఆఫ్ డెవిల్ నేను ఈ సైతాన్ కుటుంబం పిల్లవాని చెప్తే ఇఫ్ ఐ కాల్ యు టెల్ ఆఫ్ డెవిల్ నిన్ను నేను దయ్యం కుటుంబం అని పిలిస్తే అగర్ మే పుకారు భై తుమ్ శతాన్ కే సంతాన్ హో సైతాన్ పిల్లవాని చెప్తే యు ఫీల్ లైక్ బీటింగ్ మీ నన్ను కొట్టేట అనుకుంటా నీవు ఆప్కు ఐసా మన్ మే ఆగే దో చార్ రాత్ హౌ డియర్ యు కాల్ మీ సోడర్ ఆఫ్ मेरे पास कोई अधिकार नहीं है God has, देवनी हक नहीं परमेश्वर के पास है He can say to you, आयन नी तो चप्पो वो आपसे कह सकता यू डोंट बिलोंग टू मी नीव नाक चेंदिन वारो तुम मेरे नहीं हो नी बैगेज में से टू यू भिक्षुक चप्पो तुमी तोटी
बैगेज में से वो भिखारी कह सकता है उसको नाइना 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 कह सकता है जी मी समथिंग नाइना नाइना कुछ दे देना बेटू नाइना कुछ मुझको दे दो यू वोंट से नहीं इतना आप नहीं कहोगे यस माय डियर सन अवना प्रिय कुमार तुमने कहोगे हाँ मेरे प्रिय बच्चे इज ओनली अ बैगर अरे भाई वो तो केवल भिखारी है यू गॉट टू बी बोर्न इन द फैमिली ऑफ गॉड नीव देवनी कुटुंब लो पुट्टी उंडाली आपको परमेश्वर के कुटुंब में जन्म लेना पड़ेगा एंड दैट्स व्हाई आवर लॉर्ड वास निकोदिमस అందుకనే మన ప్రభు నికోదేము తో చెప్పాడు ఇసిలియే పరమేశ్వర్ ని నికోదిమస్ తో కహా తా అండ్ నికోదిమస్ వాస్ అవుట్వర్డ్లీ లీడింగ్ మ్యాన్ నికోదేము బైరంగంగా నాయకుడు ఇంటినాడు బాహరీ తీసే తో నికోదిమస్ బడా ఏక అగువా తా ఇన్ ద హోల్ నేషన్ ఆఫ్ ద జూస్ దేర్ ఇస్ 70 మెంబర్ కమిటీ టు గవర్న్ ది అఫైర్స్ యూదా జనాంగమంతరి కూడా వారిని నడిపించడానికి 70 మంది సభ్యులుంటున్నారు మెంబర్స్ యహూదీ జాతియో మే 70 ఆద్మీ హోతే థే జో కి తమామ్ జాతియో కో చలాతే థే ఉన్మే సే ఏక్ థా హీ వాస్ వన్ ఆఫ్ దెమ్ ఆయన వారిలో ఒకడు ఉన్మే సే ఏక్ థా ఏ ప్రిన్స్ ఒక అధికారి ఏక్ బడా అధికారి హౌలీ గాడ్లీ మ్యాన్ బైటికి భక్తి కలిగిన వాడు బారి రీతి సే తో బడా భక్తి రూప్ ధారణ కరే వాడు అని మిరకల్ ఆయన అనేక అద్భుతాలు చూచాడు బహుతి చమత్కార్ కో దేఖా దెమ్ లార్డ్ వసే మన మన ప్రభు ఆయనతో చెప్తున్నాడు ఆ ప్రభు ఇస్కు కహ రహా హై నికోదిమస్ నికోదేము నికోదేము సోఫా యు అండ్ డెవిల్ ఫ్యామిలీ నీవింత వరకు సైతాన్ కుటుంబంలో ఉన్నావు అబి తక్ తో తు శతాన్ కే కుటుంబమే హై యు వాంట్ టు బి ఇన్ మై కింగ్డమ్ నా రాజ్యంలోని ఉండవలసి ఉంటే యది తు మేరే రాజ్యమే హోనా చాహతా హై అండ్ వి ఇన్ గాడ్స్ ఫ్యామిలీ దేవుని కుటుంబంలో ఉండగోరితే ఓ పరమేశ్వర్ కే కుటుంబమే యు మస్ట్ బి బోర్న్ అగైన్ నీవు తప్పగా తిరిగి జన్మించాలి తుజే అవశ్య నయా జనం పానవగా యు మస్ట్ బి బోర్న్ అగైన్ నీవు తిరిగి జన్మించాలి తుజే అవశ్య నయా జనం పానవగా నీవు తప్పగా తిరిగి జన్మించాలి ఇది ఒక ఏక మార్గం ఏక ఉపాయ హై బి ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ దేవుని మందిరములో దేవుని కుటుంబములో నాటబడి దానికి జో పరమేశ్వర్ కే ఘర్ మే పరమేశ్వర్ కే కుటుంబ మే రోపే జాతే హై బై రిసీవింగ్ ఇటర్నల్ లైఫ్ నిత్య జీవమును పొందుట ద్వారా సార్వకాలిక జీవన్ కు గ్రహణ కరనే కే ద్వారా సేమ్ లైఫ్ బట్ లార్డ్ రోజ్ అగైన్ ఏ జీవం తో మన ప్రభు తిరిగి లేచినాడో ఆ జీవం ఉసి జీవన్ కే ద్వారా ప్రభు మారా జీ ఉఠా ది డస్ కాంక్రింగ్ లైఫ్ మరణమును జయించే జీవము మృత్యు కే ఊపర్ జయవంత్ హోనే వాలా జీవన్ హి డై టు టేక్ అవే అవర్ కండెమ్నేషన్ అబౌట్ సిన్ మన పాపముల గలిగి శిక్షావిని తీసివేయడానికి ఆయన చనిపోయినాడు ఇస్రాయేలు మారా గయా తాకి పాప కా కారణ జో దండ థా వో ఉఠా లే హే రోజ్ అగైన్ ఆయన తిరిగి లేచినాడు రోజ్ జీ ఉఠా టు లివ్ ఇన్ us మనలో నివసించేదా తాకి మారా అందమే రహే హే టు మేక్ రివర్స్ అవర్ లైఫ్ టు ఫ్లో త్రూ us మన ద్వారా జీవ జల నదులు ప్రవహించడానికి ప్రవహించడానికి తాకి ఏక ఐసే జీవన్ కి నది హమ్కో బనాయే జో हमारे द्वारा वो नदी बहे एनी वाज सेइंग इन जॉन 7:38 యోహాను 7:38 చెప్తున్నాడు yes అవ కేతా తా యోనా 7 అధ్యాయ మే హూ సెబ్లి వతన్ మీ ఆఫ్ ద బాలీ షెల్ ఫ్లో రివర్స్ ఆ లివింగ్ వాటర్ నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు లేఖను చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనరు పారిన బిగ్గరగా చెప్పెను జో ముజ్ పర్ విశ్వాస్ కరేగా जैसा पवित्र शास्त्र में आया है उसके पेट में से जीवन के जल की नदियां बह निकलेगी नॉट फ्यू ड्रॉप्स कोई बिंदुलगा चुकर अरे कोई बूंद नहीं नॉट वन स्ट्रीम वकयेर गाडो एक होता नहीं मेनी मेनी रिवर्स अनेक नदुलु बहुत नदियां गोइंग आउटसाइड अन्नी वायु अंततः प्रविष्टनवी तमाम दिशा में बह निकलेगी यू फाइंड मेनी मेनी डेजर्ट बिकमिंग अगेन ब्लॉसम रोड अनेक मनी अडारलन्नी कुडा अभी पुष्प फलించేటువంటి స్థలం అవుతుంది ఆగో సారే జో మరుభూమి హై ఇస్ నది కే ద్వారా ఫలవంత్ హో జాయేంగే అండ్ దట్ లైఫ్ విల్ మేక్ యు అబండెంట్లీ అండ్ ఫుల్లీ ఫ్రూట్ఫుల్ ఆ జీవమే నిన్ను సమృద్ధియైన ఆ సంపూర్ణమైన ఫలవంతముగా చేయును ఆర్ ఏ జీవన్ ఆప్కో బహుత్ ఆస్తే ఫలవంత్ బనాయేగా అండ్ సో లైఫ్ టైం You go on yielding everlasting fruit. Jeevita karamanta nityamaintina phalamulu palistu untao. Aur jeevan bhar abuttam phalasela de rahoge. Everlasting love. Nityamaina prema. Sarvakalik prem. Everlasting peace. Samanchamaintina samadhanam. Ankal shanti. Joy unspeakable full of glory. Chappana sakya mahimayuktamaina santoshamanu. Mahima se bharpur varnan se bahar anand. Full joy. సంపూర్ణ సంతోషం సంపూర్ణ ఆనంద్ విక్టరీ ఓవర్ టెంప్టేషన్ శోధన మీద జయము పరీక్షకు పర్ జయ లవ్ ఫర్ ది ఎనిమీస్ శత్రుల కొరకైన ప్రేమ దుష్మనో క్రియ ప్రేమ అండ్ టు బి ఏబుల్ టు రిజాయిస్ ఇన్ పావర్టీ సిగ్నస్ పేదరికములో వ్యాధిలో సంతోషించగలిగినటువంటి స్థితి హర్ గరీబీ మే హర్ దుఃఖ్ మే రోగ్ మే పీడా మే ఆనంద్ కర్తే రహోగే అండర్స్టాండింగ్ ఆఫ్ హెవెన్లీ మిస్టరీస్ పరలోక మర్మములు గ్రహించుకొనగలిగిన ఉంట జబ్ తక్ యే తమామ్ స్వర్గే భేదోంకు నా సమజావ్ యు ఫైండ్ దట్ లైఫ్ గ్రోయింగ్ ఆ జీవము ఎదుగుతూ
ఉంటుంది ఆప్ దేఖోగే ये जीवन बढ़ता चला जा रहा you है। You got to be planted in the house of God। देवनी का मंदिर में रोनी नाचबड़ी इंदारी। ये अवश्य है कि आपको परमेश्वर के घर में रोपा जाना होगा। When they planted in the house of God, ओके चट्टनु देवनी मंदिर में लो नाचने पड़े। परमेश्वर के घर में कोई रोपा जाता है। They don't do so only for a few days, a few weeks। ये लोग कुछ दिनों में वारों कर कहीं चेहरे। ये कोई थोड़े दिन के लिए या थोड़े हफ्ते के लिए नहीं करते हैं। It's not like a bamboo. Go on pulling it out here and there. So, the tree is kept there. చెట్టు అక్కడనే ఉంచబడుతుంది నీడ మరి ఫలములు ఇస్తానే ఎదుగుతూ వెళ్తుంటుంది ఫల ఉత్పన్న మందిరంలో పూర్ పీపుల్ అక్కడ పేదవారు వస్తున్నారు పీపుల్ ధనవంతులు మాదిగ వాళ్ళు వస్తున్నారు నేను మాల వాళ్ళ కొరకే మాదిగా నా పండు నీకు తినడానికి వీలేదు మేరే ఫల్ నీ ఖా సక్తి యు కాంట్ హావ్ మై షేడ్ నా యొక్క నీడ నీకు నీవు రావు కొడు ఛాయమే బ్యాటరీ సక్తి ఐ ఓన్లీ గివ్ ఫ్రూట్ టు మాదిగా పీపుల్ నేను మాదిగ వాళ్ళకి మాత్రమే ఫలవిస్తాను మేరా జో ఫల్ హై వో మాదిగా కే లియే హై మేరీ క్రిస్టియన్స్ ఆలమని క్రైస్తవులు బహుత్ సారే క్రిస్టియన్ హై లుకింగ్ ఫర్ ఎ మ్యాచ్ ఫర్ బాయ్ అండ్ గర్ల్ ఆడపిల్ల గాని మగ పిల్ల వాని గాని సంబంధం చూసేటప్పుడు జబ్ కభీ ఢూంఢతే హై జోడీ లడకా కే లియే లడ్కీ లడ్కీ కే లియే ఫస్ట్ క్వశ్చన్ మొట్టమొదటి ప్రశ్న సబ్సే పహలా ప్రశ్న క్రిస్టియన్ మాదిగా దేవుని మందిరంలోని ఆ చెట్టు నీడ ఆశ్రయము చల్లదనము అందరికి ఇస్తుంది హర్ మనుషో కే లియే హర్ వ్యక్తి కే లియే యే పేడ్ ఛాయా దేతా హై ఫల్ దేతా హై ఆనంద్ దేతా హై ఔర్ శీతలతా దేతా హై ఈ రిటర్న్ ఇస్ వాటర్డ్ బై ఎవరీబాడీ లుక్ ఆఫ్టర్ బై ఎవరీబాడీ తిరిగి అందరి వల్ల నీరు కట్టబడుతుంది అందరి వల్ల పరామర్శించబడుతుంది కారణం యే హై కి హరేక్ కే ద్వారా యే దేఖ్భాల్ కియా జాతా హై పానీ దియా జాతా హై యు ఆల్ కెన్ బికమ్ సచ్ ఏ ట్రీ మిని మీరందరూ కూడా అటువంటి చెట్టుగా కాగలరు ఆప్ సబ్ కే సాథ్ ఇసి తరహ ఇస్ పేడ్ కి తరహ హో సక్తే హో బై గెటింగ్ యువర్ నేమ్ రిటర్న్ In the Lamb Book of Life, नी पेरु गुर्रे पिला जीवन ग्रंथमलो व्राइंच कोरवलना। जब आपका नाम उस मेमने के जीवन के पुस्तक में लिख जाएगा। Only possible when our sins are forgiven and guilty sin washed away। ये प्रेतीय मन पाप लोग क्षमित बड़ी नेहर मतलब खड़ी बे बर्तन वो अपने साथ जमोतुनी। संभव तभी है जब आपके पाप धुल जाएंगे और तमाम पाप के जो दाग और धब्बे हैं मिट जाएंगे शुद्ध जाएंगे। Every country, प्रति देश में लोनो, हर एक देश में, the law is नियम है मुझे ये नियम है wherever the child is born only in that city they have their written ఎక్కడ బిడ్డ ఎక్కడ ఏ పట్టణంలో పుడుతుందో ఆ పట్టణంలోనే ఆ పేరు రాస్తున్నారు జహాన్ పర్ వో బచ్చా జిస్ దేశ్ మే జన్మ లేతా వహాన్ పర్ ఉస్కా నామ్ లిఖా జాతా హై యువర్ చైల్డ్ ఇస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ గివ్ యువర్ నేమ్ హైదరాబాద్ ఆఫీస్ కనుక మీ బిడ్డ హైదరాబాద్ లో పుడితే పేరు హైదరాబాద్ ఆఫీస్ లో ఇవ్వాలి యది బచ్చా జన్మ లేతా హైదరాబాద్ మే హైదరాబాద్ కే ఆఫీస్ ఉస్కా నామ్ లిఖా జాతా యు డోంట్ టెల్ ఏ కేబుల్ టు ది అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ కి ఒక కేబుల్ పంపించావు आप अमेरिका के प्रेसिडेंट को केवल नहीं भेजते हैं माय चाइल्ड इज बोर्न इन गुंटूर विल यू गाइस राइट माय चाइल्ड नेम इन अमेरिका ना बेटा गुंटूर लो पुटनी आम पेरु अमेरिका लो रायम ननो मेरा बच्चा गुंटूर में पैदा हुआ आप अमेरिका में उसका नाम लिख डालो आई वांट माय चाइल्ड टू बी अ अमेरिकन सिटीजन ना बेटा अमेरिका पौराल गा उन वाला कोरतना गुंटूर में रहकर कहेगा कि अमेरिका के नागरिकता मुझको दिया जाए आई विल पे सम मनी నేను ఇంత డబ్బునికి చెల్లిస్తాను ఇంత పైసా మే చాతా హూ వల్ హ్యాప్ టు యూ అప్పుడు ఏం జరుగుతుంది జావగా ఆపు యు గో టు జైల్ జైలు పంపిస్తా జైలు జావగే వే యు స్టార్ట్ ఇస్ బాన్ నీ బిడ్డ ఎక్కడ పుట్టింది ఆపకా వచ్చా పైదా హువా ఓన్లీ దేర్ అండర్ నేమ్ అక్కడనే పేరు రాయాలి ఉసి దేశ్ మే ఉస్కా నామ్ లిఖా జాయేగా అల్వైజ్ యు గో టు
मेडल सालम लेकते पिछा सुतले अस्तर अगर नहीं हो तो आपको पागलखाना में भेज देंगे प्रेम से आपका नाम कहाँ है जीवन ग्रंथ में जीवन क्रिस्तु तन रक्तम तो नहीं पाप नी खड़ी उन्ना उसके बहुम लहू के द्वारा क्या आपके तमाम पाप को धोया आज यू कॉन्शियस लाइफ फ्लोइंग इनटू यू मरी आज जीव नीलो प्रवहिस्ट नीव एरीवा क्या आप सचेत हो कि उसका जीवन आपके अंदर में बह रहा है Do you find that life increasing? आज जीवन अभिवृद्धि पदों कनुकुनावा क्या आप देख सकते हो कि आपका जीवन बढ़ रहा है Becoming more wide rivers. इनका विशाल में नदल का होता जैसे चौड़ी नदी बढ़ रहे हो That's our proof. अदी मन एक रुजु एक प्रमाण है We are conscious of divine life coming constantly. दैव जीवन तिरी तिरी मन लोगों के चेतन हमेशा रहती है कि स्वर्गीय जीवन लगातार हमारे अंदर में आता है हमरे विशेष यो लविंगली विशेष यो ओ बी प्लांटेड इन द हाउस ऑफ गॉड विधेयत्व एंतो दीनत्व मन चेस्तुन्नाम देवनि मंदिरमलो मीरु नाटबडंडि बड़ी नम्रता से बड़ी दीनता से हम आपसे विनती करते हैं कि परमेश्वर के घर में आप रोके जाइए गेट योर नेम इन द फैमिली ऑफ गॉड देवनि कुटुंबमलो मी पेर रायिंचुकोंडि परमेश्वर के कुटुंब में आपका नाम दर्ज हो जाए इन द लेवन बुक ऑफ लाइफ गर्रे पिल्ले यొక్క जीव ग्रंथमलो मेमने के जीवन के पुस्तक में हेवनली फैमिली परलोक कुटुंबमलो स्वर्गीय कुटुंब में गो ऑन एंड एंजॉय गॉड्स ग्रेस Throughout eternity. Nityatmaga Devani Krupana Anuvistu Vellandi. Aur phir sanatan se lekar sanatan tak uske anugrah ka aap bhog karte rahiye. Now shall we pray. Prarthana chestam. Ab hum prarthana karenge. Our loving Heavenly Father. Prema galina maa paralokapu tandri. Premi aur dayalu pita. God of grace, mercy and peace. Kripa kanikara samadhanam deva. Anugrah aur daya aur kripa ka parmeshwar. In the name of Lord Jesus, our Savior, we thank thee this evening. Maa prabhu rakshakude Yesu Kristu namana. ఈ సాయంకాలం కొరకై స్తోత్రములు ఈ సంధ్యా కే సమయ ప్రభు యేసు మసీహ కే నామ సే ఆప్కు ధన్యవాద్ దేతే హై థాంక్ యు ఫర్ దై లవింగ్ ప్రెజెన్స్ నీ ప్రేమగల సన్నిధి కొరకై స్తోత్రములు ఆప్కే ప్రేమ పూర్ణ ఉపస్థితి కే నామ ధన్యవాదీ హై థాంక్ యు ఫర్ దై అన్చేంజింగ్ లవ్ మార్పులే నీ ప్రేమ కొరకు స్తోత్రములు ఆప్కే బినా పరివర్తన వాలే ప్రేమ కే ధన్యవాద్ హో థాంక్ యు ఫర్ దై అబండన్ గ్రేస్ నీ సమృద్ధియన కృపను బట్టి స్తోత్రములు ఆప్కే బహుత ఆప్కే అనుగ్రహ కే ధన్యవాద్ హో థాంక్ యు ఫర్ ది గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ నిత్య జీవ వరం కొరకై నీకు స్తోత్రములు ఓ ఆనంద జీవన్ కే దాన్ కే ఆప్కు ధన్యవాద్ దేతే Thank thee for thy willingness to write our in the book of life. Maa pelu jeeva granthamulo vrayadaniki nee ishtamainanduku stotramulu. Aapki us ichcha ke liye hum dhanyavaad karte hain ki aap chahte hain ki hamara naam jeevan ke pustak mein lik jaye. Thank thee for thy longing to make us members of the heavenly family. Allo kutumulo sabhyulaga chese nee aasha koraku stotramulu. Aapki chahat ke liye hum dhanyavaad karte hain ki aap chahte hain ki hum swargiya kutum mein aa jaye. Thank thee for thy write our name in the book of life. Maa pelu jeeva granthamulo vrayadaniki neekuna korik koraku stotramulu. Aapki ichcha ke liye hum dhanyavaad karte hain aap chahte hain हमारा नाम जीवन के पुस्तक में लिख जाए मे गो ऑन यील्डिंग गुड फ्रूट थ्रूआउट इटर्निटी नित्य ऑफ डेथ नित्यत्वगा मरणांतरम कूडा निरंतर मंची फलमुलु फलिंचे वानिगा चेयमु ताकि अंत समय तक मृत्यु के अंतिम समय तक बहुत ही ज्यादा और अच्छे फलम फलते रहे वी प्रयोगार मेनी अमंग अस मे हैव देयर रिटन इन द हेवनली बुक ऑफ लाइफ दिस इवनिंग प्रवाई सायंकाल मारो अनेकलैन वारु परलोक जीव ग्रंथमलो वाले पेरु व्रायबडुट्लु चेयमु प्रभु जी आज हम बड़ी नम्रता से प्रार्थना करते हैं इस संध्या के समय बहुतों का नाम उस जीवन के पुस्तक में लिख दिया जाए भगवानी वाक्य में दीविंचुमु प्रभु जी तो अपने वचन पर आशीष सुनाए एंड वाटर इट नील कटमु पानी से एंड प्रिजर्व इट भद्रम चेयमु रक्षा कर मल्टीप्लाई इट विस्तरण पर चेयमु और इसको बड़ा And make it clear by the Spirit. Atmanvara theta parchamu. Atma ke dwara bilkul saaf kar. We pray in the name of the Lord, your Savior. Maa Prabhu Rakshakudu Yesu Kristu naamanande praarthinchi vedukuntunnam. Hum apne Prabhu Yesu Mukti Data ke naam se prarthana ko maangte hain. Amen. Amen. Oh, my God.
Keep us from falling and rent us faultless presence of the glory with exceeding joy to the only wagon of our Savior, the Lord give you glory, in power, both now and forevermore.